హాయ్ బ్రదర్. సో హాయ్, ఎంఎల్సి వచ్చిన తర్వాత ఇది ఎన్నో నెల మీకు? ఎయిత్ మంత్ ఎయిట్ మంత్స్ తర్వాత కూడా నేను ఒక్కసారి కూడా మేము ఇంటర్వ్యూ చేసుకోలేదు ఎంఎల్సి వెంకట్ బాలమూరు హోదాలో. ఇంతవరకు నేను ఇంటర్వ్యూ చేసుకోలేదు, అడగలేదు. బట్ ప్రాపర్లీ గత 2 వీక్స్ నుంచి, నాట్ 2 వీక్స్, అరౌండ్ 3 వీక్స్ నుంచి మిమ్మల్ని నేను కంటిన్యూస్గా నా జీవితంలో ఎవరిని అంత బెండై అడగలేదు ఇంటర్వ్యూ. గత 3 వీక్స్ నుంచి ప్రెజర్ చేస్తున్నా కూడా వద్దులే అనుకుంటూ వచ్చినారు. బట్ ప్రాపర్లీ గాడ్ ఈస్ దేర్. 1 వీక్ బ్యాక్, 4 డేస్ బ్యాక్ నాకు కాల్ చేసినారు, ఇంటర్వ్యూ ఇస్తున్నా అన్నారు. 3 వీక్స్ ముందు ఎందుకు ఇవ్వను అన్నారు, ఇప్పుడు ఎందుకు ఇస్తున్నారు అంటే? ఒకటి, ఇంటర్వ్యూ ఇవ్వడం అనేది నువ్వు నన్ను అడిగిన మాట వాస్తవము. కాకపోతే ఉన్నదానికి ఆ రోజు ఉన్న సిచ్యువేషన్స్ ప్రకారము ఏదన్నా కూడా ఎలక్షన్ ప్రాసెస్, యూత్ కాంగ్రెస్ ఎలక్షన్ ప్రాసెస్ నడుస్తుండే. సో మీన్ వైల్ నేను ఏదన్నా మాట్లాడినది ఉన్న ఎలక్షన్స్ కోసం మనం మాట్లాడినట్టు ఉంటుంది, లేదా ఎలక్షన్స్లో నేనేదో ఆశించి మాట్లాడినట్టు ఉంటుంది. అండ్ చాలా స్పష్టంగా నీ మొదటికెళ్ళి కూడా తెలుసు, బల్మూరి వెంకట్ అంటే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటే బల్మూరి వెంకట్. ఎస్. సో అప్పుడు ఎలక్షన్స్ పరిధిలో ఉన్నారు కాబట్టి ఆ మూమెంట్లో ఏది మాట్లాడినా కూడా రాంగ్ వేలు వెళ్తుంది, సిస్టమ్కి ఎగ్నెస్ట్ అవుతుంది అనుకున్నారు. బట్ ఇప్పుడు మీరు ఎలక్షన్ నుంచి బయటకు వచ్చినారు కాబట్టి ఇప్పుడు ఫ్రీ బాడ్గా మీరు మాట్లాడతారు. ఎలక్షన్ నుంచి నేను బయటకు వచ్చి దాదాపు, సరే ఎలక్షన్ నుంచి అంటే ఇది లోపల ఉండడం బయటికి రావడం ఏమి ఉండదు, దిస్ ఇస్ అన్ ఇంటర్నల్ పార్టీ ఎలక్షన్, అంటే ఇది ఎలక్షన్ కూడా కాదు, దిస్ ఇస్ జస్ట్ ఏ మెంబర్షిప్ ప్రాసెస్. మా కాంగ్రెస్ పార్టీలో ఏదైతే సంబంధించి 35 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళందరూ కూడా, ఏదైతే ఎలిజిబిలిటీ క్రైటీరియా ప్రకారము పర్ఫార్మెన్స్ లిస్ట్లో పెట్టిన వాళ్ళందరూ కూడా నామినేషన్స్ వేసి విత్ ఇన్ ద పార్టీ మెంబర్షిప్ డ్రైవ్ ఇది. దిస్ ఇస్ జస్ట్ ఓన్లీ ఏ పార్ట్ ఆఫ్ ఎలక్షన్, ఇట్స్ నాట్ కంప్లీట్లీ ఎలక్షన్. నాకు 3 డేస్ బ్యాక్ నాకు కాల్ చేసి నాకు ఇంటర్వ్యూ ఇస్తారు రెడీగా ఉన్నానంటే నేను చాలా క్వశ్చన్స్ మధ్యలో పెట్టుకున్నాను. ఇప్పుడు దిస్ ఇస్ అవర్ 4th ఇంటర్వ్యూ, 3 ఇంటర్వ్యూస్లో ఎప్పుడు కానీ ఇది కట్ చేయి, ఇది చెప్పు, ఇది ఏం అడుగుతావు అని కూడా అడగలేదు. బై గాడ్ గ్రేస్ ఈ 4th ఇంటర్వ్యూ కూడా 3 ఇంటర్వ్యూస్ కన్నా ఈ ఇంటర్వ్యూ చాలా స్పెషల్గా ఉండబోతుంది. ముఖ్యంగా యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్సీ విద్యార్థి విభాగం, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఈ 2 విభాగాలకు సంబంధించిన యూత్కి ఇంటర్వ్యూ డెడికేట్ చేయబోతున్నాను. మళ్ళీ చెప్తున్నాను, ఎమ్మెల్సీ వెంకట్ బల్మూరు ఇంటర్వ్యూ అనేది, ఈ 4th ఇంటర్వ్యూ అనేది ఇట్స్ కంప్లీట్లీ డెడికేట్ టు ఆల్ ద యంగ్స్టర్స్ ఆఫ్ యూత్ కాంగ్రెస్ అండ్ ఎన్ఎస్యూఏ మెంబర్స్. అండ్ మోర్ ఎవర్, వెంకట్ బల్మూరు ఎప్పుడు అబద్ధం ఆడాడు? ముఖ్యంగా నాతో అస్సలు ఆడాడు. నేను ఏది ఉన్నా కూడా స్ట్రైట్ అవే వేరేవాళ్ళతో నాకు తెలియదు బ్రదర్. మీరు నాతో అయితే ఏదున్నా స్పష్టంగా చెప్తుంటారు, అండ్ యూఆర్ వెరీ క్లోజ్ టు మై హార్ట్ కాబట్టి ఇప్పుడు నేను ఓపెన్ అడుగుతాను. ఇంతకుముందు ఒక మాట అన్నారు మీరు, వెంకట్ అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే వెంకట్ అన్నారు, రైట్? ఇప్పుడు మనస్ఫూర్తిగా ఆ మాట చెప్తున్నారా మీరు? 100% వెంకట్ ఎమ్మెల్సీ 8 మంత్స్ అవుతుంది. నా దృష్టిలో వెంకట్ అనే వ్యక్తి కాంగ్రెస్లో ఒక ఏకాకి అయిపోయినాడు, ఒంటరి పక్షి అయిపోయినాడు. ఒకటి చాలా స్పష్టంగా, బల్మూరి వెంకట్ అంటే మీకు ఒక వ్యక్తిగానే నేను కనబడుతున్నట్టున్నా, కానీ బల్మూరి వెంకట్ అనేటోడు ఎంతోమంది యంగ్స్టర్స్ కంటే, అనేక సందర్భాల్లో మీ ఇంటర్వ్యూలో కూడా చెప్పిన, చాలా సందర్భాల్లో చాలా జాగాలు కూడా ప్రస్తావించిన, నేను రాజకీయాల్లోకి రేపటి తరానికి రాజకీయాలకు ఎందుకు రావాలి, రాజకీయాలు ఏ రకంగా కష్టాలు ఉన్నా మనకు ఎటువంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా మనం సస్టైన్ కాగలుగుతాము, బట్ పేషెన్స్, ఓపిక, సరైన సమయము, రైట్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ ఎందుకు రైట్ అనేది ఒక మెసేజ్ ఇవ్వడానికి నేను ఫస్ట్కి వెళ్ళి కూడా అదే లైన్లో ఉన్నాను. ఓకే, వెంకట్ బల్మూరు ఏకాకి అయినాడా, ఒంటరి అయినా, అవునా కాదా? ఒకటి, కాంగ్రెస్ పార్టీలో బల్మూరి వెంకట్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్త, అది ఎన్ఎస్యూఏ కానీ, యూత్ కాంగ్రెస్ కానీ, క్షేత్రస్థాయిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కండువా వేసుకుంటున్న సాధారణమైన ప్రతి కార్యకర్త బల్మూరి వెంకట్ వెంట ఉన్నారు. ఓకే, ఉన్నప్పుడు బల్మూరి వెంకట్ ఏకాగడికి వెళ్ళవుతాడు? అందరు కలిసి ఏదైతే ప్రజాప్రతినిధులు ఎన్నికైన ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, మిగతా సంబంధించిన చైర్మన్లు కానీ అందరు కలిసి వెంకట్ బల్మూరిని కార్నర్ చేసినారా లేదా? దాంట్లో కొంతమంది చేసినారా లేదా? అందరూ అన్నారు కానీ కొంతమంది అయితే వెంకట్ని టార్గెట్ చేసినారా లేదా? అంటే ఒకటి, ఒక వ్యక్తి ఎదుగుతున్నప్పుడు ఒక వ్యక్తి ఏదైతే ఊహించని విధంగా, అంటే మీరు అన్నట్టు ఈరోజు ఈ స్థాయిలో నేను కూర్చున్నా, ఈరోజు బల్మూరి వెంకట్కి ఇంత గుర్తింపు వచ్చిందని అంటే 100% అది కాంగ్రెస్ పార్టీ. కేవలం అతి చిన్న వయసులోనే, ఏషియాలోనే అతి చిన్న వయసులోనే ఎమ్మెల్సీ అయిన వెంకట్ బల్మూరు కాబట్టే మిమ్మల్ని టార్గెట్ చేసి అనుకోవచ్చా? అంటే సి, పొలిటికల్లో మనం వచ్చినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క పర్సెప్షన్ ఉంటుంది. ఇప్పుడు నా మైండ్ సెట్, నేను కూడా రాజకీయాల్లోకి మొదట్లో వచ్చినప్పుడు నా పర్సెప్షన్ కూడా ఎవరిని కూడా పొలిటికల్గా మనకంటే ఎవరన్నా పైకి వచ్చినప్పుడు, ఇంకెవరిని వచ్చినప్పుడు
ఆటోమేటిక్గా ఫియర్ అనేది ఉంటుంది. బట్ మీన్ వైల్ ఈ ప్రాసెస్లో అంటే దాదాపు 10 ఇయర్స్ ఆఫ్ మై ట్రావెల్, అంటే ఎన్ఎస్యూ అధ్యక్షునిగా సుమారు 9 సంవత్సరాలు ఎన్ఎస్యూ అధ్యక్షునిగా ఉండే, 2 సార్లు ఎలెక్ట్ అయ్యి, మధ్యలో 6 నెలల నుంచి సంవత్సరం నేషనల్ సెక్రటరీగా ఉండే ఈ ప్రాసెస్లో, ఈ కొట్లాటలో నేను తెలుసుకుంది ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో 119 నియోజకవర్గాలు ఉన్నాయి, దాదాపు 33 జిల్లాలు ఉన్నాయి. 119 నియోజకవర్గాలు 33 జిల్లాల్లో బల్మూరి వెంకట రేపు పొద్దున ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటే నేను పోటీ చేసేది ఒకటే నియోజకవర్గం. ఓకే, కానీ రేపు పొద్దున నిజంగా ప్రజలకి మనం సేవ చేయాలన్నా, ప్రతి ఒక్క కార్యకర్తని మనం కాపాడుకోవాలన్నా కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే 60 సీట్లు దాటితేనే, అంటే కరెక్ట్ అయిన 60 మంది వ్యక్తులు గెలిస్తేనే ఏదైతే నిజంగా మనం అనుకున్న కళ అనేది నెరవేరుతుంది. సోనియా ఏ కళతో తెలంగాణ రాష్ట్రం వచ్చిందో ఆ కళ నెరవేరుతుంది. కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త కళ నెరవేరుతుంది, ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషాలతో ఉంటారు అని చెప్పి భావించే ఆ రోజు హుజూరాబాద్ ఏదైతే సంబంధించి అసెంబ్లీ ఎలక్షన్స్ టైంలో టికెట్ రాకపోయినా ఎంత బాధ ఆవేదన అన్నా అవన్నిటినీ తిగమింగుకొని ప్రతి ఒక్క కార్యకర్త కోసం పార్టీ అధికారంలోకి రావడం కోసం నా వంతు పాత్ర నేను పోషించిన, అది చిన్న పాత్రనా పెద్ద పాత్రనా, దాని తర్వాత పార్టీ ముఖ్యంగా పార్టీలో ఉన్న ప్రతి నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం, కేంద్ర నాయకత్వం గుర్తించి మీరన్న అతి చిన్న వయసులో ఎవరు ఊహించని విధంగా బల్మూరి వెంకట్కి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించడం జరిగింది. అది ఒక చరిత్ర కాంగ్రెస్ పార్టీ సృష్టించింది. ఆ అవకాశం కల్పించిర్రా కాంగ్రెస్ పార్టీ సిటీ హైదరాబాద్, ఐ మీన్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కాదనుకుండా మీరు ఢిల్లీ స్థాయికి వెళ్ళి టికెట్ తెచ్చుకున్నారా లేదా, సారీ ఎమ్మెల్సీ తెచ్చుకున్నారా లేదా? వెంకట భాయ్ వెరీ క్లియర్, నేను మీరు ఒక్క మాట ప్లీజ్, ఇప్పుడు నాకు కట్టే కొట్టే తెచ్చే, నేను ఒకటే మాట, చాలా మంది ఏమంటున్నారంటే ఇక్కడ వెంకట బల్మూరు సేవలు ఇక్కడ అందించినాడు, జైలుకి పోయినాడు, దెబ్బలు తిన్నాడు, ఇక నాకు తెలిసి ప్రాణం సైతం లెక్క చేయకుండా, ఒకప్పుడు ఎన్ఎస్యూ వేరు, వెంకట్ ఛార్జ్ తీసుకున్నాక ఎన్ఎస్యూ వేరు, మీరు పోరాటాలు ఇక్కడ వాళ్ళు గుర్తించినందుకు మీరు కన్యాకుమార్ గారితో వెళ్ళి రాహుల్ గాంధీని కలిసి మీరు అక్కడ ప్రపోజల్ పెట్టి మరి ఇన్ని కొట్లాటలు ఇన్ని ఇబ్బందులు ఇన్ని చేసుకున్నాను మరి నాకు గుర్తింపు ఇవ్వాలన్నందుకు అక్కడ కన్నయ్య గారి సపోర్ట్ తోటి మీకు ఎమ్మెల్సీ వచ్చిందా లేదా? సీ ఐ మేక్ యూ వన్ థింగ్ వెరీ క్లియర్ భయ్, ఒకటి నేను ఈ రోజు అటు వరకు ఎమ్మెల్సీ కూడా నాకు కావాలని చెప్పి నేను ఎవరిని కూడా అడగలేదు. అదే చెప్తున్నా, ఇప్పుడు మీరు క్వశ్చన్ నాకు అడిగారు ఎందుకంటే ఇది కేవలం మీకు సమాధానం కాదు, చాలా మంది ఇంటెన్షనల్ గా విత్ ఇన్ ద పార్టీ సరే నేనంటే నచ్చిన వాళ్ళో లేదా నేనంటే గొప్ప వ్యక్తిని చూపించనీకో నా పైన రాల్లో పూల్లో మన దేశటోళ్ళకి తెలియాలి ఏ రకంగా ప్రయత్నిస్తారో, కానీ చాలా స్పష్టంగా నేను నాకు ఎమ్మెల్సీ పదవి కావాలని చెప్పి రాష్ట్ర నాయకత్వాన్ని కానీ కేంద్ర నాయకత్వాన్ని కానీ నేను ఎవరిని కూడా అడగలేదు. నేను 100% నేను అడిగింది నా ఫస్ట్ ప్రయారిటీ, నేను అడిగింది కూడా నా ఫస్ట్ ప్రయారిటీ నేను అడిగింది ఏదైతే రాష్ట్ర స్థాయిలో మీరు అన్నారు, ఏదైతే గుర్తింపు ఇక్కడ కొట్లాటలు చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలో రానికి విద్యార్థి విభాగ రాష్ట్ర అధ్యక్షునిగా నా పాత్రను నేను పోషించిన, నేను గొప్ప పని చేసిన అని చెప్తలే, నా పాత్రను ఏదైతే నేను పోషించిన సేమ్ అదే పాత్ర మా నాయకుడు ఎవరినైతే నేను ఆదర్శంగా తీసుకొని రాజకీయాల్లోకి వచ్చినానో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలి, దానికి నా వంతు పాత్ర కేంద్ర స్థాయిలో కొట్లాడాలనే ఒక ఉద్దేశంతో ఎన్ఎస్వై నేషనల్ ప్రెసిడెంట్ ఇంటర్వ్యూకి షార్ట్ లిస్ట్ అయిన ఏదైతే 6 వ్యక్తులలో నేను ఒక్కరిని, నాకు అక్కడ అవకాశం వస్తే ఏదైతే రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ పైన ఏ రకంగా అయితే కొట్లాడినా అదే కొట్లాడని నేను ఢిల్లీలో ఈ యొక్క బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ పైన కొట్లాడాలని చెప్పి 100% నేషనల్ ప్రెసిడెంట్ అయితే ఆ స్పేస్ నాకు దొరుకుతున్న ఉద్దేశంతో దానిపైన నేను ఆశపడ్డ మాట వాస్తవం, 100% అది నిజం అని నేను అనేక సందర్భాల్లో నీతో కూడా చెప్పిన కాదు. ఇప్పుడు ఏదైతే నాకు బయట చెప్పింది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు కాదు, మీ పార్టీకి సంబంధించిన పెద్ద వ్యక్తులు ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ గుర్తించినందుకు వెంకట్ బల్మూరు రాహుల్ గాంధీ కలిసినారు, ఎమ్మెల్సీ తెచ్చుకున్నాడు, కొట్లాడి తెచ్చుకున్నాడు అన్నాడు, దీనికి మీ సమాధానం? వాళ్ళు చెప్పింది భయ ఒకటి, ఒకటే చెప్పండి అన్న, రాష్ట్రంలో సీఎం గారు ఆయన భార్య పిసిసి అధ్యక్షులు, సీఎం డెప్యూటీ సీఎం గారు ఇక్కడికి వెళ్ళి ప్రపోజల్ పంపకపోతే ఏది కూడా ఇక్కడికి వెళ్ళి ప్రపోజల్ వెళ్ళినాక పైన దాన్ని షార్ట్ లిస్ట్ చేసేది ఉంటుంది. ఓకే, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు అక్కడికి పంపించినారు, అక్కడి నుంచి ఇక్కడికి రాలేదు, రాష్ట్ర నాయకత్వం మొత్తం ఇక్కడికి వెళ్ళి ప్రపోజ్ చేసి అక్కడి నుంచి రావడం జరిగింది. రాహుల్ గాంధీ గారి నుంచి ప్రపోజల్ రాలేదు వెంకట్కి, ఇక్కడికి వెళ్ళి ప్రపోజల్ పెట్టి పైకి పంపిన తర్వాత పైన అక్కడ ఏదైతే మన పడ్డ కష్టాన్ని గుర్తించి ఏదైతే సంబంధించి ఎన్ఎస్వై కన్యాకుమార్ గారు ఎన్ఎస్వై ఆర్గనైజేషనల్ ఇన్ఛార్జ్, నేను ఎన్ఎస్వై రాష్ట్ర అధ్యక్షుడు నా రోజు, సో వారి పైన బాధ్యత ఉంటుంది,
ఎందుకంటే ఎన్ఎస్ఏ నేషనల్ ప్రెసిడెంట్కి బలమూరి వెంకట్కి ఏజ్ క్రైటీరియా ప్రకారంగా 30 ఇయర్స్ నేను క్రాస్ అయినాను ఉద్దేశంతో. ఆ రోజు నన్ను దానికి కన్సిడర్ చేయలేకపోయాను, ఎందుకంటే 30 ఏజ్ లిమిట్ పెట్టుకున్నారు చేయలేకపోయారు. సో 100% వారు ఒక మాట చెప్పుంటారు, ఎందుకంటే అది వారి రెస్పాన్సిబిలిటీ. నేను ఏ ఆర్గనైజేషన్లో అయితే ఉన్నానో ఆర్గనైజేషన్ ఇన్ఛార్జ్కి ఆ బాధ్యత ఉంటుంది. 15 ఏళ్ళుగా రాష్ట్ర అధ్యక్షునిగా కష్టపడ్డ ఒక వ్యక్తికి సముచిత స్థానంలో అవుట్ గోయింగ్, ఎందుకంటే నా పదవి కాలం ముగిసింది అప్పటికి. సో వెరీ క్లియర్ బ్రదర్, ఇప్పుడు మీరు చెప్పింది ఎవరైతే నాకు చెప్పినారో బయట ఏదైతే అది మీరు ఇప్పుడు మీరు చెప్పిన దానిలో రూమర్ అయిపోతుంది, అది దానికి మీరు వెరీ క్లియర్ ఇచ్చినారు, రియలీ హ్యాపీ. అండ్ సెకండ్కి వస్తే, గత 10 సంవత్సరాలు మీరు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ మీద అగ్రెసివ్గా మీరు ఫైట్ చేసినారు, కేసులు చేసుకున్నారు, దెబ్బలు తిన్నారు, మళ్ళీ వండుకున్నారు, మళ్ళీ లేచినారు, మళ్ళీ యాక్టివ్ అయినారు, కానీ ఎప్పుడు మీరు మానసిక క్షోభ గురి కాలేదు. ఏ మీరు నవ్వండి, ఇది ఓపెన్గా చెప్పండి, మానసిక క్షోభ గురి కాలేదు. నేను దగ్గరున్న వ్యక్తులు అడిగినాను, నేను కల్లారా వెంకట బలమూరిని ఎమ్మెల్సీగా చూసినాను. ఎవరైనా ఎమ్మెల్సీ అయిన తర్వాత చాలా సంతోషంగా అగ్రెసివ్గా హ్యాపీగా ఒక రకమైన ఒక ఒక యంగ్స్టర్కి ఇంత పెద్ద పదవి బాధ్యత ఇచ్చినప్పుడు చాలామంది ఎగ్జాంపుల్గా ఉంటారు అనుకున్నా, కానీ 8 ఏళ్ళు అయింది వెంకట బలమూరు వచ్చిన తర్వాత మానసిక క్షోభ ఎందుకు అనుభవిస్తున్నాడు, ఎందుకు ఇబ్బందులు పడుతున్నారు, ఎందుకు లీడర్లు ఎమ్మెల్యేలు ఎంపీలు అందరు కలిసి ఇంక్లూడింగ్ రేవంత్ రెడ్డి గారు కూడా మేము టార్గెట్ చేసినారు అనేది వస్తుంది. భయ్యా నేను ఇప్పుడు చాలా స్పష్టంగా చెప్తున్నా, నా పార్టీలో ఉన్న వ్యక్తులు నన్ను ఎన్ని ఇబ్బందులు పెట్టినా, నువ్వు నన్ను ఇంకొక 100 సార్లు అడిగినా, నా పార్టీలో ఉన్న వ్యక్తులు నన్ను 100 సార్లు ఇబ్బంది పెట్టినా, నువ్వు నన్ను 100 సార్లు అడిగినా, నేను నవ్వుతో జయ సమాధానం నీకు ఇస్తాను, నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తననే మాట్లాడతాను. ఎందుకనంటే సి, వారు వ్యక్తిగతంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క మిస్అండర్స్టాండింగ్ మిస్పర్సెప్షన్ ఉండి వెంకట్ అనేటోడు సరే ఎదుగుతుండనా లేదా నా మంచి కోసమా లేదా ఎందుకని చెప్పి ఎవరి ఒపీనియన్ వారికి ఉంటుంది. ఎవ్రీవన్ హ్యాస్ దర్ ఓన్ ఒపీనియన్. కేవలం వెంకట్ అనే వ్యక్తి నెక్స్ట్ మంత్రి పదవి రేసులో ఉండడం కాబట్టే ఇదన్నీ జరుగుతుందా? ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? ఈ ప్రస్తావన ప్రస్తావించే లేని వాళ్ళకి ఎక్కడ నేను మాట్లాడకపోయినా, ఈ రకంగా ఏదైతే సంబంధించి ఇంటర్వ్యూలలో ఛానళ్ళలో ఈ రకంగా ప్రస్తావనలు వచ్చి కొంతమంది వ్యక్తులు నిజంగానే ఎవరైనా ఆశిస్తే నిజంగా వెంకట్ అడుగుతుండని చెప్పని అప్పుడే వెంకట్కి ఇవన్నీ కావన్నా అని చెప్పి కొంతమంది అట్లా కోపమైన ఎమ్మెల్యే, ఒక సాక్షాత్తు మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఒక మాట అన్నాడు, నేను ఆ పేరు నేను చెప్పదలుచుకోలేదు, అది అందరికి తెలిసినవే. ఇప్పుడు ఆ ఎమ్మెల్యే కూడా ఇంటర్వ్యూ చూస్తాడు, అరే వెంకట్ మొన్ననే ఎన్ఎస్సీఏ స్టేట్ ప్రెసిడెంట్ చేసిండు, మళ్ళీ మొన్న తర్వాతనే వెంకట్ బలమూరు ఎమ్మెల్సీ అయినాడు, మళ్ళీ ఇప్పుడు యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ట్రై చేస్తుండే, అవసరమా ఒక మంచి మూడు అని ఒక బహిరంగ ప్రదేశంలో బహిరంగంగా విమర్శించినాడంట మిమ్మల్ని. నేను చాలా నీట్గా చెప్పిన, తను చాలా ఏదో లూజ్ టాక్ మాట్లాడినట, అది ఇంతవరకు వాస్తవం. భయ్యా బలంగా మాట్లాడాలి, గట్టిగా మాట్లాడాలి అనుకుంటే నేను మాట్లాడినంత ఎవరు కూడా మాట్లాడలేరు కాంగ్రెస్ పార్టీలో, చాలా స్పష్టంగా నీకే తెలుసు. ఎస్, నిజంగా కొట్లాడాలి, పోరాటాలు చేయాలంటే నా పోరాటాలు నా తర్వాతలు నా తర్వాతనే ఎవరైనా చేయగలుగుతారు. నిజంగా పార్టీ కోసం రేపు పొద్దున నిజంగానే పార్టీకి ఇబ్బంది అవుతుంది, నువ్వు చచ్చిపోవాలంటే కూడా ఏమీ ఆలోచించకుండా పార్టీ కోసం చచ్చిపోయే వ్యక్తులలో బలమూరి వెంకట ఒకడు అని చాలా గర్వంగా నేను చెప్తూ చనిపోతా, నా పార్టీ కోసం నా ప్రాణాలు నేను ఇస్తున్నా అని చెప్పిస్తే ఇచ్చే వ్యక్తిని. అండ్ ఎవరైతే మాట్లాడిన వ్యక్తులు కూడా నిజంగా నిజే బీఆర్ఎస్ పార్టీ వాడో బీజేపీ పార్టీ వాడో మాట్లాడితే గుడ్డలోడ తీసి కొడుతుండే బలమూరి వెంకట గురించి తప్పు మాట్లాడితే. నువ్వు అన్నట్టు మా పార్టీ వాడు ఎవడు మాట్లాడినా నా కుటుంబంలో మా అన్నను మా ఇంట్లో మా తల్లో లేదా మా తమ్ముడో నా గురించి తప్పు మాట్లాడేది అనుకో, 100% అది నువ్వు 10 సార్లు అడిగినా కూడా నేను బయట వాళ్ళని విమర్శించాను, ఎందుకంటే అది నా కన్ను, నా కన్ను నేను పొడుచుకోలేను. అండ్ మాట్లాడే వ్యక్తులు నిజంగా నేను సోదరుడు లెక్క నేను భావిస్తా, నువ్వు ఏదైతే భగత్ సింగ్ లెక్క కొట్లాడితే నేను సుఖ్దేవ్ లెక్క నీ ఎంటుంటా అని చెప్పి మాట్లాడిన వ్యక్తులు బహిరంగంగా అటువంటి మాటలు మాట్లాడినప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంది. బాధ అనిపించినప్పుడు ఒక సామాన్యమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నాలో నేను 100% మానసిక క్షోభ అనుభవిస్తా, అనుభవించినారు కూడా అనుభవిస్తాను. ఎందుకంటే సి, అది నా ఇప్పుడు బయటోడు తిడితే పోయి కొట్లాడుతావు, ఎగ్జాక్ట్లీ ఇంట్లో కొట్లాడపోయా, అవసరమే లేదు కొట్లాడాల్సింది, బాధపడతా రేపు పొద్దున వానికి ఏదైతే సంబంధించి మా ఇంట్లో వానికి అర్థమవుతుందేమో, అది తప్పు మాట్లాడా మా తమ్ముని గురించి నేను తప్పుగా చెప్పినానని చెప్పాను. ఎందుకనంటే ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ గుర్తు పైన గెలిచిన ప్రతి వ్యక్తి గెలవాలనుకున్నాను నేను, ఏ స్వార్థం లేకుండా ప్రతి జిల్లాలో ఎక్కడ సమస్య ఉన్నా విద్యార్థుల కోసం యువకుల కోసం కొట్లాడే వ్యక్తిని నేను. నిజంగా బలమూరి వెంకట ఏదైనా తప్పు చేస్తే అనేక సందర్భాల్లో ఎమ్మెల్సీ అయినాక ఎమ్మెల్యేలు అయినాక కొంతమందికి కళ్ళు నెత్తిపైకి పోతాయి, నువ్వు కూడా నన్ను అడిగినావు ఎమ్మెల్సీ అయినా మారిపోతావు నువ్వు అని అన్నావు, 8 నెలలుగా నువ్వు నన్ను చూసినావు ఎమ్మెల్సీ అయినాక కూడా. నేను ఒక్క మాట ఈ సందర్భంగా నేను చెప్పాలనుకుంటున్నాను, మళ్ళీ చెప్పినాను, మళ్ళీ చెప్తున్నాను, తను ఎమ్మెల్సీ అయిన తర్వాత నేను ఒక్కసారి కూడా తను కాల్ చేయలేదు. నాకు చేసిన ఒక 50-60 సార్లు తనే తను నాకు కాల్ చేయడం, నా పిల్లల గురించి
మా మమ్మీ గురించి మా డాడీకి అడిగి ఎట్లున్నావు ఎట్లున్నావు అని ప్రతి ఏదైనా పండగకు వచ్చినా కూడా స్వీట్ బాక్స్ వస్తాడు. నిజంగా నేనైతే ఎందుకంటే ఎమ్మెల్సీ అయిపోయిన తర్వాత తను మారుతాడు అనుకున్నాను, కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా అదే ఆప్యత అదే లవ్. ముఖ్యంగా నా పిల్లల గురించి మా పేరెంట్స్ గురించి ఎప్పుడు అడుగుతుంటాడు, అది మాత్రం నేను ఈ కెమెరా ముందు నేను చెప్తున్నాను. మార్పు అనేది మీ దగ్గర కనపడలేదు. నేను ఏదున్నా పొలిటికల్గా నేను 100% పొలిటికల్ ఫైట్ చేస్తాను, ఎవరిపైన చేస్తాను. అండ్ నిజంగా ఏ వ్యక్తికన్నా కూడా జైళ్ళు కేసులు కొత్త, వాళ్ళందరికీ కొత్త భయపడతారు. నాకు పూర్తి స్థాయిలో నా పైన దాడులని నేను ఎదుర్కొన్నాను. హుజూరాబాద్ అంటే ఒక ఉప ఎన్నికల్లో 3000 ఓట్లు వస్తే ఎగతాళి చేసినా కూడా దాన్ని కూడా నేను తట్టుకొని నిలబడ్డాను. చాలా అడ్డగోలుగా ఏదైతే సంబంధించి పోలీసులు దాడులు చేసి పక్కటి ఎముకలు ఇరగొట్టినప్పుడు కూడా మళ్ళీ తిరిగి లేచి కొట్లాడినోడ్ని. పోలీసులు స్కెచ్ చేసిన ఒకసారి జైలుకి పోతే రెండోసారి జైలు పోని మళ్ళీ ఇబ్బంది అయితే ఇబ్బంది పడే పరిస్థితిలో చాలా మంది వెనకడిగేస్తే కూడా ఒకసారి కాదు 5 సార్లు జైలుకు పోయినోడ్ని. ఒకసారి పోలీసులు స్కెచ్ చేసినారని ఎన్ని వాళ్ళు చేసినా కూడా అన్నిటికీ తట్టుకొని నిలబడ్డాన్ని. ఏదైతే నియంత్ర లెక్క పరిపాలించే కల్వకుంట్ల కుటుంబం పైన ఒక సామాన్యమైన ఒక విద్యార్థి నాయకునిగా కొట్లాడినోడ్ని. కాంగ్రెస్ మా పార్టీలో ఎవరైనా ఒకరిద్దరు వ్యక్తులు నిజంగా నేను కొట్లాడాలనుకుంటే వాళ్ళతో నేను కొట్లాడలేనా? వాళ్ళపై నేను తిరగబడలేనా? చిన్న ఏజ్ కాబట్టి. ఇంకోటి చాలా ఇంకో క్వశ్చన్ మీరు అన్నారు అన్ని వెంకట్కే కావన్నాను. నిజంగా నేను ఏదైతే సంబంధించి 2015 ఏప్రిల్ 15 నేను మొట్టమొదటిసారి ఎలక్టెడ్ ఎన్ఎస్వై రాష్ట్ర అధ్యక్షుణ్ణి. దాని తర్వాత 2018లో నన్ను ఏదైతే ఎన్ఎస్వై నేషనల్ సెక్రటరీ లెక్క ప్రమోట్ చేస్తే ఆ రోజు తెలంగాణలో ఏదైతే సంబంధించి ఇక్కడ సమస్యల పైన కొట్లాడాలి, ఇక్కడ నాకు బాధ్యత ఉందని చెప్పి నేషనల్ సెక్రటరీ పదవికి నామినేట్ చేసిన పోస్ట్కి నేను రాజీనామా చేసి మళ్ళీ రెండోసారి ఎన్ఎస్వై రాష్ట్ర అధ్యక్షుడు ఎన్నికల్లో నిలబడి రెండోసారి గెలిచిన సిస్టమ్ అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు. బట్ ఆ 2 ఎలక్షన్స్ లో కొట్టాడి నిలబడి గెలిచిన డబ్బులు ఖర్చు పెట్టి దాని తర్వాత హుజూరాబాద్ ఎన్నికల్లో పల్మూరి వెంకట్ టికెట్ అడిగిందా టికెట్ ఇచ్చిర్రా అది యావత్ తెలంగాణ సమాజానికి తెలుసు. అలా దేనికోసం పల్మూరి వెంకట్ నిలబడ్డాడని అది కూడా తెలుసు ఆ టైంలో. కానీ అక్కడ నేను స్వాగతించింది ఒకటే విషయాన్ని, కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు హుజూరాబాద్ లో నికాసైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఎవరికి టికెట్ ఇస్తే పార్టీ మారడు అని నమ్మి పార్టీ నాకు టికెట్ ఇచ్చింది. చూడు 28 సంవత్సరాలకి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని కేంద్ర నాయకత్వాన్ని నమ్మకాన్ని నేను ఇంత చిన్న వయసులో నమ్మకాన్ని నేను నా పైన నేను వాళ్ళకి నేను కల్పించుకున్నాను అంటే అది నేను చాలా సంతోషంగా భావించి ఆ ఎన్నికల్లో నేను నిలబడ్డాను. నిలబడడానికి ఎక్కడ కూడా నేను ఎంతో మంది అన్నారు ఎందుకు ఇంత కష్టపడుతున్నాను ఎందుకు ప్రచారం చేస్తున్నా కూడా నాకు బాధ్యత ఇచ్చాను గెలుస్తాను గెలవగలుగుతాను అనే నమ్మకాన్ని నాలో నేను కల్పించుకున్నాను. నాతో ఉన్నలకి కల్పిస్తూ ఆడ చాలా బలంగా ప్రచారం చేసినాం. బలంగా ప్రచారం చేసేదానికి నిదర్శన అందరూ అన్నారు ఏమైతుంది ఏమైతుంది అని. దాని తర్వాత మొన్న జరిగిన ఎలక్షన్స్లో వచ్చిన ఓట్లే దానికి నిదర్శన. అది చాలా స్పష్టంగా నువ్వే హుజూరాబాద్ పోయినా మీ ఫ్రెండ్ ఎవరు చనిపోతే మీ ఫ్రెండ్ మీ ఎగ్జాక్ట్ చనిపోతే ఆడ నువ్వే నాకు చెప్పినావు భయ్యా ఇక్కడ అందరు గుర్తుపడుతున్నారు మంచిగా వచ్చింది నా ప్రాంతం కాదు నేను అక్కడ లేకుండా పుట్టలే ఇంటింటికి ఓడిపోయిన తర్వాత కూడా ఈ సందర్భంలో నేను గుర్తు చేయాలి ఓడిపోయిన తర్వాత కూడా ఏదైతే 2 ఇయర్స్ గ్యాప్ ఉందో ఆ 2 ఇయర్స్ అంటే ఎలక్షన్స్కి 2 ఇయర్స్ కూడా డైలీ అప్ అండ్ డౌన్ చేయడము నాకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి అక్కడే రూమ్ తీసుకోవడం జరిగింది. ఆంటీ అంటే మమ్మీ గారు కూడా మీ మమ్మీ కూడా అక్కడ ఉండడం జరిగింది. చనిపోయిన ప్రతి కుటుంబానికి ఆర్థిక సాయం నేను చెప్పను బియ్యం బస్తా దినాలకి నేను నా ఫ్రెండ్ చనిపోతే నేను చెప్తే కబురు పెడితే మీరు వెళ్ళవడం జరిగింది. నిజంగా చెప్తున్నాను ఆ మూమెంట్ ఎట్లయిపోయింది అంటే ఈసారి వెంకట్ బల్మూరు ఉంటే సీన్ రివర్స్ అయ్యేది ఇంకా ఓట్ల శాతం పెరిగేది అనేది. అప్పుడు కూడా చెప్పినాను హుజూరాబాద్లో టికెట్ నీకు వస్తుందా అని అంటే హుజూరాబాద్లో పోటీ చేసినప్పుడు పోటీ చేసిన అభ్యర్థిగా ఆ నియోజకవర్గ బాధ్యత నెక్స్ట్ ఎలక్షన్స్ వరకు నా పైన ఉంటుంది. అవును టికెట్ నాకు వస్తే పోటీ చేస్తా, టికెట్ నాకు రాకపోయినా కూడా టికెట్ వచ్చిన అభ్యర్థి గెలుపు కోసం కృషి చేస్తాను అని చెప్పి చెప్పినాను. చాలా స్పష్టంగా నేను చెప్పిన విధంగా నా బాధ్యత ఏందో నేను నెరవేర్చాను. ఇంకొకటి ఈ సందర్భంలో ఇది కూడా తేలిపోవాలి, ఇది బయట వచ్చే రూమరా లేకపోతే అప్పుడు మీకు టికెట్ ప్రకటించక ముందు అంటే మీకు టికెట్ అప్పటి వరకు మీ పేరు వచ్చిన తర్వాత లాస్ట్ మినిట్లో మిమ్మల్ని పక్కన పెట్టేసి ప్రణవ్ బాబు గారి పేరు ప్రకటించిన తర్వాత మీకు టీఆర్ఎస్ నుంచి ఒక వ్యక్తి కాల్ చేసినారు, మిమ్మల్ని పార్టీలోకి ఆహ్వానించినారు, మీరు రండి ఏదైతే మీరు 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో మీరు ఫైట్ చేసిన తీరు ఎవరు ఫైట్ చేయలేదు, మీరు మా పార్టీలోకి వస్తే
మీకు మంచి స్థానం ఇస్తాము, దీన్ని బెటర్ ఇస్తాం, మంచి పొజిషన్ ఇస్తాం అన్నప్పుడు ఒక పెద్ద మనిషి కేటీఆర్ గారితో మీకు మీటింగ్ అరేంజ్ చేసినారా లేదా, ఫోన్ కాల్ మీరు మాట్లాడారా లేదా? మాట్లాడారా లేదా? ఆ టైంలో పార్టీలో ఆహ్వానించడానికి రమ్మని చెప్పి చాలా మంది ఏదైనా ప్రెషర్ చేయడం జరిగింది. ఆ సంబంధించిన మధ్యవర్తులు ఏంటంటే అందులో ఉన్న కొంతమంది వ్యక్తులు నాకు ఫార్ రిలేషన్లు ఉన్న వ్యక్తులు ఉండే కాబట్టి 100% ప్రెషర్ అనేది చేయడం జరిగింది. ఫోన్లో మాట్లాడారా మీరు? అదే, ఫోన్ ప్రెషర్ అనేది చేయడం జరిగింది, రమ్మని చెప్పి అడగడం జరిగింది. అంటే డైరెక్ట్ నాతో కన్వర్జేషన్గా సంబంధించి మా ఇంట్లో వాళ్ళతో మాట్లాడిపించే ప్రయత్నం చేశారు, చెప్పారు, నాతో కమ్యూనికేట్ చేశారు. నేను చాలా స్పష్టంగా ఒకటే చెప్పిన, నేను లాస్ట్ ఇంటర్వ్యూలో కూడా చెప్పిన, ఆ పార్టీలో మీ పంచాయతీ ఎందుకు, నిజంగా మీరు రండి, కాంగ్రెస్ పార్టీలో అవసరమైతే మీకే సముచిత స్థానం కల్పిస్తాం పైనలతో మాట్లాడనే ఉద్దేశంతో నేను ఇప్పుడు 2017కి వెళ్ళి రేవంత్ అన్న పార్లమెంట్ పోటీ చేసిన రోజు కూడా నన్ను టీఆర్ఎస్ పార్టీలోకి రమ్మని అడిగారు. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా బ్రదర్, ఏదైతే ప్రశ్నిస్తున్నానో కాంగ్రెస్ పార్టీ నాకు అడగమని చెప్పినది అడుగుతున్నాను. ఈ పొద్దు ఈ ఫోర్త్ ఇంటర్వ్యూలో అన్నిటికీ క్లియర్ ఆన్సర్ కావాలి. దాదాపు మీకు నాకు ఒక 2-3 ఇయర్స్ కెళ్ళి రిలేషన్ ఉందా? నిజంగా బల్మూరి వెంకట అనేటోడు ఎవరి దగ్గర దేనికోసం అన్న డబ్బుకి నేను లొంగుతానా? ఇప్పుడు మీరు నన్ను అడుగుతానండి, ఆబ్వియస్లీ మీకు సపోర్ట్ చేస్తూ మాట్లాడతాను నేను. కానీ సరే, ఏదైతే నిజంగా బల్మూరి వెంకట అనేటోడు డబ్బుకి లొంగేటోడు అయితే హుజరాబాద్ ఎలక్షన్ టైంలో, హుజరాబాద్ ఎన్నికల టైంలో అప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు టికెట్ ఎవరికి ఇచ్చినా కూడా వాళ్ళ పార్టీలోకి గుంజుకునే ప్రయత్నం చేసినది ఇది అందరికీ తెలిసిన సత్యం. ఆ రోజు ఎక్కడన్నా కూడా పోరాటం చేసి వాళ్ళ పైన నిలబడి వాళ్ళపైన కొట్లాడిన ఇదే బల్మూరి వెంకట్. నిజంగా సంబంధించి కాంగ్రెస్ పార్టీని వీడి వేరే పార్టీలో పోయే ప్రయత్నం చేస్తాడని ఆలోచన నాకు వస్తుందని చెప్పి ఎవరన్నా అది చెప్పినా కూడా నమ్ముతారా? నిజంగా పార్టీ మారి నిజంగానే హుజరాబాద్ ఎలక్షన్ సంబంధించి నాకు ఎమ్మెల్యే టికెట్ రానప్పుడు ఎంతోమంది టికెట్ రాకపోయినా బీఆర్ఎస్ పార్టీలో పోయి చేరినరు, పార్టీ గురించి వ్యతిరేకంగా మాట్లాడినరు. నా 10 ఇయర్స్ నా కెరియర్లా సరే చిన్న సమయమే కావచ్చు 10 ఏళ్ళు, కాబట్టి ఈరోజు ఉన్న పరిస్థితులలో మనిషి బతికేదే 50-60 ఏళ్ళు భయ్యా. 50-60 ఏళ్ళలో 10-20 ఏళ్ళకి మనం 18 ఏళ్ళు తీసేసేయి, మనకి లోక జ్ఞానం వచ్చే వరకు 20 ఏళ్ళకి తీసేస్తే 60 ఏళ్ళలో మిగిలిన 40 ఏళ్ళు 40 ఏళ్ళు బతికే జీవితంలో 10 ఏళ్ళు నేను నిఖార్సుగా ఒక పార్టీలో ఇంత లాయల్టీగా నేను ఉండి కొట్లాడినోని అది నిజంగా పక్క పార్టీవాడు కూడా నమ్మాడు. నిజంగా మా పార్టీవాడు కూడా మాట్లాడగా నిజంగా పక్క పార్టీవాడు బీజేపీ బీఆర్ఎస్ అని అడిగినా కూడా వెంకట అంటాడు కాంగ్రెస్ పార్టీ పిచ్చోడు అన్నట్టు, నువ్వేనా నన్ను నువ్వు కాంగ్రెస్ పార్టీ పిచ్చావు, కాంగ్రెస్ పార్టీ గంతలు కట్టుకొని కలకున్నావు అని చెప్పి లాస్ట్ ఇంటర్వ్యూలో నువ్వే నన్ను ప్రశ్నించినావు. నిజంగా అట్లా మాట్లాడి బల్మూరి వెంకట అనేటో నిజంగా మారుతాడా మారడా, ఎవడోడు మారిండు, ఎవడోడు ఏమేమి చేసిండు అనేది ప్రతి వ్యక్తి వాళ్ళ మనస్సాక్షికి అడుగుతే తెలుస్తుంది. ఓకే, లైఫ్ ఇది ఈ సబ్జెక్ట్ పక్కన పెట్టేసి ఇప్పుడు మెయిన్ టీమ్ వస్తున్నాను. ఈ 8 నెలల్లో వెంకట్ బల్మూరికి అవమానాల మీద అవమానాలు, అవమానాల మీద అవమానాలు. ఇంతకుముందు నేను ఓపెన్గా మీరు చెప్పినారు మానసిక క్షోభ అనుభవించినారు అంటే ఆబ్వియస్లీ ఆ పెయిన్ మీరు ఎవరితో ఎక్స్పోజ్ చేసుకోలేదు, ఆ ఎక్స్ప్రెస్ చేసుకోకుండా మీలో మీరే బాధపడ్డారు. ఎందుకంటే వెంకట్ బల్మూరికి కాంగ్రెస్ పార్టీలో ఉండేది ఒకే ఒక వ్యక్తి సీఎం గారు, భట్టి గారు, వాళ్ళిద్దరు పెద్ద పొజిషన్లో ఉన్నారు కాబట్టి అది మీరు వాళ్ళకి కన్వే చేసినో లేదో తెలియదు, కానీ ఇక మిగతా వాళ్ళు ఉన్నారు. కానీ ఎప్పుడైతే మీరు యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా కంటెస్ట్ చేస్తున్నప్పుడు నేను కూడా మనసులో అనుకున్నాను మీకు అవసరమా, నేను ఇప్పుడు అడుగుతున్నాను, ఇది కొంచెం కట్టే కొట్టేలా తెచ్చండి, మీకు అవసరం ఆల్రెడీ మీకు పెద్ద బాధ్యత, పెద్దల సభలో మిమ్మల్ని పెద్ద చిన్న వయసున్న వ్యక్తిని పెట్టినప్పుడు మళ్ళీ మీరు యూత్ కాంగ్రెస్ వైపు ఎందుకు చూడాల్సి వచ్చింది? ఒకటి మీ వ్యక్తి నిలబెట్టవచ్చు కదా, మీకు అదే చెప్తాను. ఇప్పుడు నిజంగానే ఏదైతే సంబంధించి నాకు ఎమ్మెల్సీగా అవకాశం వచ్చినాక నేను ఇంకా ఏదన్నా మంత్రిగానో లేదా విప్పో లేదో ఇంకేదన్నా నామినేటెడ్ పదవి ఇంకా నేను రాజభోగాలు అనుభవించనీకి నేను ఏదన్నా అడిగితే నువ్వు అన్న మాటకు 100% నేను ఏకీభవించటోని నన్ను తప్పుబట్టిన నేను యాక్సెప్ట్ చేస్తాను. నేను ఏదైతే గత 10 ఏళ్ళుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యువతకి విద్యార్థులకు ఒక రిప్రజెంటేటివ్ లెక్క ఒక బాధ్యతను తీసుకున్నాను. సరే, నాకు తెలుసో తెలియకనో ఎన్ఎస్యూఐ యూత్ కాంగ్రెస్ కార్యకర్తలే కాక సామాన్యమైన విద్యార్థులకి యువకులకి అతి చేరువుగా దగ్గరగా నేను వెళ్ళిపోయినాను ఈ ఫైటింగ్ చేసుకుంటూ 10 ఇయర్స్లో. అందులో వాడు బీజేపీయా బీఆర్ఎస్ఆ లేకపోతే ఇంకో పార్టీతో అఫిలియేటెడ్ అని చూడకుండా వాళ్ళందరితో ఒక మంచి రిలేషన్ ఏర్పడ్డారు. ఏర్పడిన క్రమంలో అనేక ఇష్యూస్ని సమస్యల్ని పరిష్కరిస్తాము అని చెప్పి ఒక మాటను కూడా నేను అనేక సందర్భాల్లో ఇవ్వడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఈ గత 10 ఏళ్ళుగా ఏదైతే నేను మొట్టమొదటిసారి ఎన్ఎస్ఐ రాష్ట్ర అధ్యక్షునికి ఉన్నప్పుడు ఆ కమిటీలో పనిచేసిన వాళ్ళు ఎగ్జిస్టింగ్ యూత్ కాంగ్రెస్ బాడీలోకి వెళ్ళడం జరిగింది. సెకండ్ టైం నేను ఎన్ఎస్ఐ ఏదైతే సంబంధించి కమిటీలో ఉన్నప్పుడు
ఎన్ఎస్ఓలో ఇప్పుడున్న వాళ్ళు వాళ్ళు యూత్ కాంగ్రెస్కి ఈసారి పోటీ చేస్తుండే. బల్మూరి వెంకట్ అనేటువంటి ఎమ్మెల్సీ వచ్చింది, యూత్ కాంగ్రెస్ అధ్యక్షునికి శివసేన రెడ్డికి ఏదైతే శాప్ చైర్మన్ వచ్చింది. కానీ మేము ఈ స్థానాల్లో కూర్చున్నామనంటే మా కింద చాలా మంది కార్యకర్తలు ఏదైతే ఎన్ఎస్ఓ యువజన కాంగ్రెస్ కార్యకర్తలు కష్టపడ్డారు, పనిచేశారు, వాళ్ళని సంచిత స్థానంలో కూర్చోబెట్టాల్సిన బాధ్యత కూడా మా పైన ఉంటుంది. నేను ఒక్కరిని బాగుపడ్డాను, నేను మంచిగా అయిపోయాను, నేను ఎమ్మెల్సీ అయినాను కదా, నువ్వు అన్నట్టు హ్యాపీగా నా ప్రోటోకాల్ నా పవర్ ఎంజాయ్ చేసుకొని నేను తిరగొచ్చు. కానీ దానికోసం నేను ఆలోచించలే, అరే నాతో పాటు నా కింద కష్టపడ్డాడు, నాతో పాటు దగ్గర దగ్గర 100 మంది చేయలోకి వచ్చారు, వాళ్ళందరూ కూడా ఒక ఎంపీటీసీ ఒక ZPTC ఒక సర్పంచ్ ఒక మెంబరు సంచిత స్థానంలో కూర్చోబెట్టాలి, లేదా ఒక సంబంధించి మార్కెట్ కమిటీ చైర్మన్ గానో మెంబర్స్ గానో వాళ్ళకు ఒక స్థానంలో కూర్చోబెడితేనే రేపు పొద్దున్న నిజంగా నా బాధ్యత నేను నెరవేర్చిన నైతను ఆ స్థానంలో నేను వాళ్ళని కూర్చోబెట్టాలి, వాళ్ళకి నేను అంటగా నిలబడాలంటే వారికి నేను ఏదైతే సంబంధించి ప్రాతినిధ్యం వహించాలి, ప్రాతినిధ్యం వహించాలనంటే యువజన కాంగ్రెస్ అధ్యక్షుడినైతే ఆ యొక్క యాక్సెస్ ఉంటుంది, ప్రతి ఒక్కరి కోసం మాట్లాడే ఒక సేవ్ ఉంటుంది, ఆ సంబంధించిన వ్యక్తులకి చెప్పే ఒక అవకాశం ఉంటుంది అని చెప్పి నేను భావించిన తప్ప, వాస్తవానికి యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా నేను అయిన తర్వాత కూడా ఏదైతే సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి నేను వెళ్ళి మాట్లాడి సమస్యల్ని పరిష్కరించగలుగుతా, విచ్ ఇస్ నాట్ మై నేచర్. బల్మూరి వెంకట్ అనేటువంటి ఒక ఫైటర్ లెక్క ఒక ఇమేజ్ ఉన్న వ్యక్తిని సమస్యల పైన కొట్లాడతాడు అని చెప్పాలి, కానీ ఆ సమస్యల్ని పరిష్కరించాల్సిన బాధ్యత మా పైన ఉంది. ఎందుకంటే ఇవాళ అధికారంలో ఉన్నాం రోహిత్ భాయ్, ఇవాళ రూలింగ్లు ఉన్నాం, జీవితకాలం రూలింగ్ ఉన్నాం కదా, 5, 10, 15, 20 ఏదో ఒక రోజైతే మళ్ళీ అపోజిషన్లో కూడా వెళ్ళాల్సి వస్తారు కదా, ఇది సైకిల్, ఇవన్నీ శాశ్వతం కాదు. నువ్వు అన్న నా ఎమ్మెల్సీ టర్మ్ కూడా 4 సంవత్సరాలు, దాని తర్వాత మళ్ళీ రొటీనే కదా. నేను ఈ రోజు ఏముంది దాని ప్రకారంగా నేను బిహేవ్ చేయను, నా లైఫ్ లాంగ్ నాతో పెట్టుకోవచ్చు కదా. మీకు అదే చెప్తున్నాను, ఏదైతే మనం ఉన్నప్పుడు ఒక స్థానంలో మనం ఉన్నప్పుడు మనం కొట్లాడగలిగినప్పుడు నువ్వే అన్నావు, ఈ రోజు ఉన్న పరిస్థితులు రేపు పొద్దున్న ఎవరు ఎట్లా మారుతారో రాజకీయాల్లో చెప్పలేకుండా, ఎగ్జాక్ట్ ఇవాళ ఉన్న వ్యక్తి రేపు పొద్దున్న నీతో ఉంటాడో లేడో చెప్పలేని పరిస్థితి. కరెక్ట్. ఇప్పుడు నా మైండ్ సెట్, నేను ఏం కావాలనుకుంటున్నా, దేనికోసం కావాలనుకున్నా అనేది నాకు క్లారిటీ ఉండే, క్లారిటీ ఉంది, అది సేమ్ అదే ఎజెండా అదే క్లారిటీ. నువ్వు అన్నట్టు ఇంకో వ్యక్తిని నేను కూర్చోబెట్టి చేసింటే ఆ వ్యక్తి తనకేమి కావాలో తన ముందు అడుగుతాడు. కరెక్ట్, అది వాస్తవం, ఫ్యాక్ట్ అది. మరి ఈ క్లారిటీ మిగతా వాళ్ళు ఎందుకు అర్థం చేసుకోలేకపోయినారు? సి, మీకు అదే చెప్తున్నా, ఇప్పుడు కొంతమంది వ్యక్తులు నిజంగా నేను అన్నట్టు బల్మూరి వెంకట మంత్రులు అడుగుతున్నా అని చెప్పి ప్రచారం చేసి మా వాళ్ళ దగ్గరికి మంత్రులు చేస్తున్న వాళ్ళ దగ్గరికి వెంకట మీకు పోటీ అవుతుండని చెప్పి వాళ్ళకి రెచ్చగొట్టారు, వాళ్ళకన్నా ఆలోచన ఉండాలి. అరే నిజంగా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అయితే దేంతో కూడా మాకు పోటీ ఉండడు కానీ వాళ్ళు ఆలోచించాలి. వాళ్ళు నాకంటే రాజకీయాల్లో చాలా అనుభవంతులు, అంటే మేధావులు వాళ్ళు రాజకీయాల్లో, నా నేనన్న 15 చెప్పేది అందరు చెప్తారు, వాళ్ళకి ఆలోచన ఉండాలి. వాళ్ళకి ఆలోచన లేకుండే ఏదైతే నిజంగా ఇతరులు ఎవరైతే ఉన్నారో, నిజంగా బల్మూరి వెంకట అనేటువంటి ఆర్గనైజేషన్ లో పనిచేయాలనుకుంటున్నా నేను, నేను పార్టీ స్ట్రక్చర్ అడుగుతున్నా. లేదు, ఎమ్మెల్సీగా గెలిచి మీరు ఎమ్మెల్సీగా ఉండి యూత్ కాంగ్రెస్ గెలిస్తే ఇక మీకు అడ్డో ఎవరు ఉండరు, ఎందుకంటే ఇటు ప్రజల మనసు గెలిచి ఇటు ఎలక్షన్ లో గెలిచి ఇక మీకు క్యాబినెట్ ర్యాంకింగ్ లో మీకు టాప్ లెవెల్ ఉంటారు కదా. పిసిసి అయినా కూడా ఆశ్చర్యం లేదు, వెంకట బల్మూరి అనే వ్యక్తి చాలా ఉపయోగించుకుంటున్నావు అంటారు ఒకటి, అది బయట వినిపించే మాట. నా స్థాయి నేను ఇప్పుడు చెప్తున్నా, నేను ఏ రోజు కూడా రాజకీయాల్లో నేను ఒక్కరిని సెటిల్ అయితే చాలు అని చెప్పి నేను అనుకోలే, నేను ఒక్కరిని బాగుపడితే చాలు అని నేను అనుకోలే. నేను ఈ వ్యవస్థని ఏదైతే సంబంధించి నేను రాజకీయాల్లోకి వచ్చింది రేపటి తరానికి ఒక మెసేజ్ ఇవ్వనీకి, ఏదైతే నార్మల్ స్టూడెంట్స్ కూడా ఎటువంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా యాక్చువల్ రాహుల్ గాంధీ ఐడియాలజీ కూడా అదే, దానికోసం ఎన్ఎస్ఓ యూత్ కాంగ్రెస్ ఎలక్షన్ సిస్టమ్ తీసుకొని వచ్చింది. విజయ క్లియర్ ఉంది, ఏదైతే గత ఎలక్షన్స్లో ఎన్ఎస్ఓ ఎలక్షన్స్లో మీకు సపోర్ట్ చేసిన ప్రేమ్ సాగర్ రావు గారు మిగతా ఎమ్మెల్యేలు కానీ ఈ ఎలక్షన్స్లో వాళ్ళే మిమ్మల్ని శత్రువులాగా చూడటానికి కారణం ఏంటిది? చాలా మంది ఆశ్చర్యం, ఎందుకంటే ప్రేమ్ సాగర్ రావు గారికి మీకు ఒక మంచి రిలేషన్షిప్, శ్రీధర్ బాబు గారికి మీకు మంచి రిలేషన్షిప్, పేరు చెప్పుకోబోతుంటే వెంకట్ అనే వ్యక్తి తలలో నాలుకలాగా ప్రతి ఒక్క ఎమ్మెల్యేలతోటి ఉండేవాడు. కానీ నాకు ఎక్కడ అంటే నాకు ఎక్కడ షాక్ వచ్చి నాకే కాదు చాలా మందికి వచ్చినట్టే, ప్రేమ్ సాగర్ రావు వెంకట్ బల్మూరి ఒకే సామాజిక వర్గం చెందిన వ్యక్తి, లాస్ట్ ఎలక్షన్స్ లో ఆ ఎలక్షన్ లో మీరు అంకుల్ అని ప్రేమగా పిలిచే వ్యక్తి, అంకుల్ అంకుల్ మీకు ఎందుకు సపోర్ట్ చేయలేకపోయినారు? ప్రేమ్ సాగర్ రావు గారు ఎందుకు సపోర్ట్ చేయలేకపోయినారు? అంకుల్ నాకు సపోర్ట్ చేసిండ్రా చేయలేదా అది అంకుల్ కి తెలియాలి, ఆ కింద చెప్పిన వ్యక్తులకు తెలియాలి. నేను ఈ రోజు కూడా వారితో మొదటికెళ్ళి వారిని ఎట్లయితే నేను ఆదరిస్తుండే ఇవాళ కూడా అట్లనే ఆదరిస్తా,
వారిని ఇప్ప కూడా నేను అంకుల్ అనే పిలుస్తా. నేను ఏదైతే సంబంధించి ఫస్ట్కి వెళ్ళి వారితో ఎట్లున్నా ఈ రోజు కూడా అట్లనే ఉంటాను. ఇంకోటి నేను అంకుల్ దగ్గర పోయి నేను ఎన్ఎస్వై రాష్ట్ర అధ్యక్షుడిని కాలే, నేను ఎన్ఎస్వై రాష్ట్ర అధ్యక్షునిగా గెలిచినాక నేను అంకుల్ దగ్గరికి పోయాను. రాష్ట్ర అధ్యక్షుడిని నాకు ఆర్థికంగా మా కాంగ్రెస్ పార్టీలు ఉన్న ఏ నాయకుడు అన్న బల్మూరి వెంకట్కి మేము ఆర్థికంగా మేము సపోర్ట్ చేసినామని చెప్పి చెప్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను. ఓపెన్ చెప్తున్నారు, ఓపెన్ గా చెప్తున్నారు. ప్రేమ్ సాగర్ రావు గారు రాజకీయ సన్యాసం తీసుకుంటా, కేవీపీ గారు కానీ నాకు ఆర్థికంగా ఎవరన్నా మా కాంగ్రెస్ పార్టీ నాయకులు నాకు సపోర్ట్ చేసినామని చెప్పి చెప్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా. క్లియర్, వెరీ క్లియర్. మీరు అడిగిన వ్యక్తులకు సంబంధించి పోయివరా, నేను ఏదైతే నేను ఎమోషనల్ రిలేషన్స్ నేను మెయింటైన్ చేస్తాను. నేను మా పార్టీలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా నాకు ఫ్యామిలీ మెంబర్ లెక్క నేను ఆలోచిస్తాను. అన్నోజుడు మానసిక క్షోభ ఎందుకు అని, అరే ప్రతి ఒక్కరితో కొట్లాడేటోడు, గేట్లకి దుంకేటోడు, పోలీస్ అధికారుల పైన కూడా ఏదైతే అడ్డగోలు కానీ సంపుదా అని చెప్పి కొట్లాడతారని చెప్పి కేసులు పెడతారు, పీడీ యాక్ట్ చేస్తారని చెప్పినా కూడా భయపడకుండా కొట్లాడినోడు, ఏదైతే దాదాపు 60-70 రోజులు జైల్లో ఉన్నాడు, పక్కటి ఎముకలు ఇరిగినా కూడా నవ్వుతూ ఇంటర్వ్యూ ఇచ్చినోడు, వీడికి భయపడతాడా? ఏమీ చేయలేనప్పుడు, మన చేతులు మనకు గట్టేసినప్పుడు, లేదా మన సొంత వ్యక్తుల్ని మనం కొట్టాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు, మన సొంత వ్యక్తులని మనం ఏదైతే తొక్కేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు, అది చేయలేనప్పుడు ఆ బాధతోటే మానసిక క్షోభ అనుభవిస్తారు కదా. సో ఆ బాధ 100% అనుభవిస్తాము, అది శాశ్వతం కాదు. ఓకే, మీరు అన్నది కరెక్ట్. దీన్ని నేను కాదు, వెంకట్ గురించి తెలుసుకున్న ప్రతి ఒక్కరికి అది కరెక్ట్ అని. ఇప్పుడు మెయిన్గా ఏంటంటే అందరు అనేది ఏంటంటే వెంకట్ నమ్ముకొని మేము మోసపోయినాము, వెంకట్ నమ్ముకొని బలైపోయినాము అంటున్నారు. వెంకట్ అనే వ్యక్తి చూసి రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఇంట్రెస్ట్గా ప్యాషన్గా వచ్చిన వాళ్ళు ఉన్నారు, చాలామందికి మీకు లిఫ్ట్ ఇచ్చినారు. అండ్ నేను ఐ డోంట్ వాంట్ రివీల్ దేర్ ప్లే నేమ్స్, అసలు ఎవరు కూడా తెలియని వ్యక్తులను కూడా మీరు పక్కన పెట్టుకున్నారు, ఎలివేట్ చేసినారు. ఆ వ్యక్తులు ఆ సబ్జెక్ట్ తర్వాత మాట్లాడతాను. వాళ్ళు నమ్ముకొని మీకు ప్రెసిడెంట్గా పైన వాళ్ళు జనరల్ సెక్రటరీగానో ప్రెసిడెంట్గానో చేసినారు. మాత్రం వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టుకొని మీకు ప్రమోట్ చేసి వాళ్ళు ప్రమోట్ చేసుకున్న టైంలో లాస్ట్ మినిట్లో మీరు చేతులు ఎందుకు ఎత్తేసినారు? బయట వినిపించే మాట నేను అనట్లేను బ్రదర్, ఐఎమ్ సారీ టు సే దిస్. ఇంత విన్న తర్వాత కూడా రోహిత్ నువ్వు అడుగుతున్నావు అంటే నీకు బుద్ధి లేదు కదా అనుకోవచ్చు. ఇది నేననే మాట కాదు, ఇది నేను ఎందుకు మూడు వారాల నుంచి ఎందుకు ఇంటర్వ్యూ అడుగుతున్నాను అంటే, మీరు పడుతున్న ఎమోషనల్గా మీరు పడుతున్న ఇబ్బందులు మీరు చెప్పకపోయినా కానీ మీ పక్కన వాళ్ళు మిగతా వాళ్ళు, అరే అన్న ఇక్కడ డిస్టర్బ్ ఉన్నాడు, చాలా ఫినాన్షియల్ ఎమ్మెల్సీ అయినాక నేను ఎన్నో సెటిల్మెంట్లు చేసుకుని డబ్బులు అప్పయించు అనుకుంటా కానీ అప్పులు తెచ్చి మరి ఖర్చు పెడుతున్నాడు, ఇబ్బంది పడుతున్నారు అన్న, మీరు ఏదైనా చేయండి అన్నప్పుడు వాళ్ళ పేర్లు చెప్పకుండా మిమ్మల్ని ఇంటర్వ్యూ అడగడం జరిగింది. అండ్ మోర్ ఎవర్ 5 కోట్లకి అమ్ముడుపోయిన వెంకట్ బన్మూర్, మీరు ఎప్పుడైతే ఇట్లా విత్డ్రావల్ అయ్యారో 5 కోట్ల ఆత్మాభిమానం పక్కన పెట్టుకున్న, ఆత్మాభిమానం కేవలం వెంకట్ బలుగునేట ఆయన కేవలం 5 కోట్ల మనిషేనా? ఇది విన్నప్పుడు బయటలేమో కానీ మీ తల్లి కానీ మీ పిన్ని గారు కానీ మీ బ్రదర్ కానీ నా అలాంటి వాళ్ళు కానీ మిగతా వాళ్ళకి ఆశ్చర్యం అనిపించింది. అది ప్రశ్న మీకు. ఫస్ట్ థింగ్, బల్మూరి వెంకట్ నమ్ముకున్న వాళ్ళందరి బాధ్యత కూడా బల్మూరి వెంకట్తో, ఆ ప్రతి ఒక్కరి బాధ్యత నేను తీసుకుంటా. సరే, నిజంగా నేనంటే ఏందో తెలిసిన మా వ్యక్తులకు కానీ ఏదైతే సంబంధించి కింద వ్యక్తులను నేను వదిలేస్తే, ఈ రోజు కూడా ఏదైతే నా ప్యానెల్లో నిలబడ్డ ప్రతి ఒక్క అధ్యక్షుడు ఎవరైతే నాకు సపోర్ట్ చేశారో, నేను ఎలక్షన్స్లో నేను యాక్టివ్గా పార్టిసిపేషన్ లేకపోయినప్పటికీ కూడా, యాక్టివ్ పార్టిసిపేషన్ లేకపోయినప్పటికీ కూడా వాళ్ళ జిల్లాలో వాళ్ళు గెలుపు కోసము వాళ్ళని ఫాలో అప్ చేస్తున్నా లేదా అది వారి మనస్సాక్షికి తెలుసు, వారికి నేను ఏం చేసిన అనేది వాళ్ళకి తెలుసు. సెకండ్, అది ఏదైతే నాతో పాటు కష్టపడి గత 10 ఇయర్స్గా వాళ్ళు ట్రావెల్ చేసినారు, 100% వాళ్ళందరినీ సెటిల్ చేసే ఒక బాధ్యత కూడా నాదే. రాజకీయం విత్డ్రాల్ అయిన తర్వాత కూడా సెటిల్ చేస్తా, ఆ బాధ్యత నాదే 100%. ఆ బాధ్యత నేనే తీసుకుంటా, నేను సెటిల్ చేసి తీరుతా. ఓకే, వాళ్ళని సెటిల్ చేసినాగానే బల్మూరి వెంకట్ అనేటోడు సెటిల్ అవుతాడు, వాళ్ళ సెటిల్మెంట్లోనే నా సెటిల్మెంట్ ఉందని చెప్పి నేను భావిస్తున్నాను. దానికి నిదర్శననే ఎమ్మెల్సీ అయినా మొట్టమొదటి రోజే మా తల్లి మా పిన్ని మా అన్నను కూడా ఫ్యామిలీని సైతం కూడా ఏదైతే కంప్లీట్గా మీరు వెళ్ళి ఉండండి అని చెప్పి మా అన్నతోటి మా ఫ్యామిలీ మెంబర్స్ని పెట్టి నేను సపరేట్గా నేను ఒక్కరిని ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఉంటూ ఆ బాధ్యత తీసుకొని ఆ బాధ్యతని నెరవేర్చాలని చెప్పి కృషి చేస్తున్నా లేదా చాలా స్పష్టంగా నాతో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి కూడా తెలుసు. కొంతమందికి ఇవాళ వెంకటన్న నువ్వు తప్పుకోవడం వల్ల మాకు ఇబ్బంది అవుతుందని చెప్పి 100% అవుతుండొచ్చు, కానీ అట్ ద సేమ్ టైం బల్మూరి వెంకట్ అనేటోడు ఎక్కడ కూడా నేను తప్పుకుంటున్నా అని లేదా నేను ఎలక్షన్స్లో నిలబడట్లేదని చెప్పి అసలు ఈ సిస్టమ్ గురించి తెలిసినోడు నన్ను నా క్వశ్చన్ అడుగుడే తప్పు. ఫస్ట్ థింగ్, అసలు ఇలా విత్డ్రావల్ సిస్టమే ఉండదు మనం ఒకసారి నామినేషన్ వేసినాక. ఉన్న ప్రాసెస్ ప్రకారము ఏదైతే ఒక ఎమ్మెల్సీ స్థాయిలో నేను ఉన్నప్పుడు
నువ్వే అన్న ఒక ఎమ్మెల్యే గారు మాట్లాడినరు, ఇంకొక ఎమ్మెల్యే గారు ఇంకోటి మాట్లాడినరు, ఇంకొంతమంది వ్యక్తులు ఇంకోటి చేస్తారు అని. ఈ ప్రాసెస్లో ఏమవుతుంది అని అంటే, నేను వెళ్ళొచ్చు ఇప్పుడు ఆ మాట్లాడిన ఎమ్మెల్యే గారు నియోజకవర్గంలో నేను వెళ్ళి మీటింగ్ పెట్టాలంటే నేను అదే నియోజకవర్గంలో 2000 మంది యువకులతో మీటింగ్ పెట్టవచ్చు. ఎందుకంటే అది మా తల్లిగారి జిల్లా, నేను గతంలో అదే పెద్దపల్లికి వెళ్ళి నేను టికెట్ అడిగిన. నాకు పోయి రామగుండంలో మీటింగ్ పెట్టడం పెద్ద విషయం కాదు రోహిత్ భాయ్, ఎమ్మెల్యే గారు వద్దన్నా మీటింగ్ పెట్టడం నాకు పెద్ద విషయం కాదు. వారు 500 మందితో పెట్టిరేమో, నేను 5000 మందితో మీటింగ్ పెడతా అక్కడ ఒక రోజు ముందు వెళ్ళి, 5000 మందితో నేను ఆడ మీటింగ్ పెడతా. కానీ ఆడ కొట్లాడయ్యేది అది బీఆర్ఎస్ పార్టీ అంతటో బీజేపీ పార్టీ అంతటో అయితే 24 గంటల్లో నా పని నేను చేసేటోని పెట్టి సూపి అని అంటే, ఆడ నాకు అవుతుంది ఎవరు, నా సొంత పార్టీలో నా అన్న, ఆయన ఎవరు చెప్పిర్రు, ఏ ఆలోచనతో మాట్లాడినరు, వారు ఒక స్టేట్మెంట్ నా పైన మాట్లాడినరు, ఆ స్టేట్మెంట్ బయటకు వచ్చింది. సో కొంతమంది వ్యక్తులు వాళ్ళ ఆలోచన ఆ విధంగా ఉండే, వెంకట ఎమ్మెల్సీ ఉన్నాడు కదా వెంకట్ ఎందుకు ఇంకొకరికి అవకాశం ఇవ్వాలని ఒక ఆలోచనతో వాళ్ళు ఇంకొకరికి సపోర్ట్ చేశారు. 100% దే హ్యావ్ దేర్ ఫ్రీడమ్, ఎవరికైనా చేసుకోవచ్చు. బట్ పబ్లిక్గా వారు స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు వారు రాజకీయాలు నాకంటే అనుభవంతులు అని చెప్పుకుంటారు, ఎప్పటికెళ్ళో రాజకీయాలు ఉన్నామని చెప్పుకుంటారు, యూత్ కాంగ్రెస్లో పనిచేసినామని చెప్తారు. మరి పార్టీకి నష్టమయ్యే వ్యక్తి బల్మూరి వెంకట్ పక్కన పెట్టండి. బల్మూరి వెంకట్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, ఐ రిప్రజెంట్ కాంగ్రెస్ పార్టీ, ఇండివిజువల్గా వెంకట్ కాదు అది. ఎగ్జాక్ట్లీ, నేను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీని. రాహుల్ గాంధీ గారు ఏదైతే భారతదేశంలో చరిత్ర సృష్టించే విధంగా నన్ను ఎమ్మెల్సీ చేశారు, ఒక మెసేజ్ ఇచ్చారు ఎంటైర్ కంట్రీకి కాంగ్రెస్ పార్టీ యంగ్స్టర్స్కి అవకాశం ఇస్తుందని. అసలు ఒక్క వ్యక్తి గురించి మాట్లాడితే ఏమి మెసేజ్ బయటికి వెళ్తుందని చెప్పి వాళ్ళు ఆలోచించాలి. అది ఐ డోంట్ వాంట్, నేను దానిపైన స్టేట్మెంట్ ఏ తెలుసుకోలేదు. అది రేపు పొద్దున వారి తప్పు వారు తెలుసుకొని రేపు పొద్దున సందర్భం వచ్చినప్పుడు వారే మాట్లాడాల్సిన ఒక పరిస్థితి వారికి ఏర్పడుతుంది. ఇది నేను ఒక్కరిని క్వశ్చన్ చేయ, ఆ నియోజకవర్గంలో రేపు అనేక మంది యువకులు ప్రశ్నిస్తారు, వారు సమాధానం చెప్పుకుంటారు. భయ్యా నిజంగా నేను ఏదైతే ఇవన్నీ ఇష్యూస్ అయ్యి నేను యూత్ కాంగ్రెస్ అధ్యక్షుని అయిదామనుకుంది, కాంగ్రెస్ పార్టీలో ఉన్న యువకుల వాళ్ళకు ఒక సముచిత స్థానం కల్పించడంలో నేను ఒక పాత్ర పోషిద్దామని చెప్పి నేను అనుకున్నా తప్ప, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుని నేను కాగానే నాకేమీ అడిషనల్గా కిరీటం ఏమి రాదు, లేదా నేను యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయితే నాకు ఇంకేదో అడిషనల్ బెనిఫిట్స్ ప్రివిలేజెస్ కూడా ఏం రావు. యూత్ కాంగ్రెస్ అధ్యక్ష పదవి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవడన్నా అయ్యేది ఎమ్మెల్యే టికెట్ కోసమో ఎమ్మెల్సీ కానీకో సముచిత స్థానం కోసం అవుతారు. నేను ఆల్రెడీ ఎమ్మెల్సీని భయ్యా. సరే, 5 కోట్లకి అమ్ముడు పోయిన వెంకట్ దీన్ని భయ, నిజంగా ఎవడన్నా నేను పైసలు తీసుకున్నా నేను అమ్ముడు పోయినా అని చెప్పి నిజంగా వారు భావిస్తే నాకు ఇచ్చినోడు ఎవడో, నేను తీసుకున్నాను ఎవరినో, మరి ఏడేం తీసుకున్నది చూపేయమని చెప్పి చెప్పు. నిజంగా బల్మూరి వెంకట్ అనేటోడు 5 కోట్లకి అసలు పైసలకి లెక్క చేసి, పైసల్ని కేర్ చేసి, పైసల కోసము ఆలోచించే వ్యక్తిన? నాతో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తెలుసు ఎవరికైనా కష్టం ఉందంటే నా దగ్గర భయ్య నేను మొత్తం ఓపెన్ బుక్ దాచిపెట్టుకునేది ఏం లేదు. నాకు ఉన్నదేందో అందరికీ తెలుసు, నా ఫోన్ పిన్ తెలుసు, నా ఏటీఎం కార్డు, నా బ్యాంక్ డీటెయిల్స్ కూడా నాతో ఉన్న మా ఎన్ఎస్ఓ దగ్గరనే ఉంటాయి, నా ఫోన్ కూడా వాళ్ళే ఆపరేట్ చేస్తారు, నాకు ఏడికెళ్ళి ఏం రావాలి, ఏడికెళ్ళి ఏం తీసుకురావాలి కూడా వాళ్ళకే తెలుసు, నాకు ఏడికెళ్ళి ఏం వస్తుందో కూడా వాళ్ళకే తెలుసు. నేను ఒక ఓపెన్ బుక్ని, నిజంగా నాకు ఆ పైసలు వచ్చినా కూడా తీసుకురావాల్సింది ఎవడో, నాకు పైసలు ఇచ్చినా తీసుకురావాల్సింది నేనే ఎన్ఎస్ఓలే. నిజంగా తీసుకొని వస్తే ఇప్పటివరకు బయటికి రాకుండా ఉంటుందా? ఏదైతే ఉద్దేశపూర్వకంగా పక్క పార్టీ వల్ల, సరే మా పార్టీ వల్ల, సరే పక్క పార్టీకి అసలు అవసరమే లేదు. నేను మళ్ళీ చెప్తున్నా, వెంకట్ బల్మూర్ని డామేజ్ చేసేది బీఆర్ఎస్ బీజేపీ పార్టీ కాదు, ఎంటైర్లీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులే ఇదే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అయినా వెంకట్ బల్మూర్కి డామేజ్ చేస్తారు తప్ప బీఆర్ఎస్ పార్టీ ఏం ఫరక్ పడుతుంది? సింపుల్ కొట్టిపడేసి బస్ ఏం ఫరక్ పడుతుంది నాకు? నా క్లారిటీ డామేజ్ అయిపోతుంటది, ఎమోషనల్ వీక్ అయిపోతుంటారు. అయ్యా ఒకటి, బల్మూరి వెంకట్ అనేటోడు నా ఇమేజ్ డ్యామేజ్ చేయడానికి ఈ అంటే, నేను ఒక ఎమ్మెల్సీ స్థానంలో ఉన్నా కాబట్టి కొన్ని మాటలు నేను అంటే నేను మాట్లాడే నేను యూజ్ చేసే వర్డ్స్ కూడా ప్రాపర్గా లేకపోతే ఒక ప్రాపర్ మెసేజ్ ఇచ్చినాను కానీ నాకు మా పిచ్చి కౌశిక్ రెడ్డి కానీ తేడా ఉండదు. సో ఆ స్థానంలో ఉన్నా కాబట్టి నేను కొన్ని వర్డ్స్ యూజ్ చేయలేకపోతున్నాను. నిజంగా నా ఇమేజ్ డ్యామేజ్ చేయాలనుకుంటే బల్మూరి వెంకట్ అనేటోడు ఓవర్ నైట్ ఏదైతే ఈ పేరుని నేను తెచ్చుకోలే. నేను కష్టపడి అన్నీ ఇడిచిపెట్టుకొని అన్నిటినీ త్యాగం చేసి ఫ్యామిలీని పక్కన పెట్టి సొంత కుటుంబం కంటే కూడా ఎక్కువ ప్రాధాన్యత పార్టీకి ఇచ్చి
పార్టీ ఫస్ట్ ఫ్యామిలీ లెస్ట్ నెక్స్ట్ అనే ఒక నినాదాన్ని తీసుకొని నాతో ఉన్న నా ఎన్ఎస్ఓ శ్రేణులే నా కుటుంబ సభ్యులని భావించి దెబ్బలు తిని కేసులు పెట్టుకొని అన్ని రకాలుగా బాధ అనుభవించి తెలంగాణలో ఉన్న విద్యార్థుల యువకుల కోసం కొట్లాడితే బల్మూరు వెంకట్కు రికగ్నేషన్ వచ్చింది. ఎవడో తీసుకొచ్చి నాకు పళ్ళెంలో వండి పెట్టి నా నోట్లో పెట్టి నాకు తినిపించలే అన్న ఒక్కటే ఉద్ద దెంగించుకున్న భయా నేను ఈ స్థాయికి నేను రానీకి అన్ని రకాలుగా ఇబ్బందులు పడ్డా బాధపడ్డా నా లైఫ్లో నేను అన్ని అనుభవించిన ఎవరన్నా చెప్పమని చెప్పు కాంగ్రెస్ పార్టీ అన్న లెక్క కష్టపడ్డాడని పార్టీలో సొంత ఎమ్మెల్యేలు చెప్పారు ఎందుకు కష్టపడుతున్నావు అని చెప్పి ఇన్నిసార్లు జైలు పోకు కేసులు అయితే నీ లైఫ్ ఏందని అన్నారు నీ కెరియర్ స్పాయిల్ అయిపోతుంది అని చెప్పారు నేను బై ప్రొఫెషన్ ఒక డాక్టర్ని పక్కటి ఎముకలు ఇరిగినప్పుడు ఎవడొచ్చి నా ట్రీట్మెంట్కి పైసలు లేని మా తల్లి పైసలు పెట్టింది నేను జైల్లో ఉన్నప్పుడు బెయిల్ నాకు ఏ నాయకుడు పైసలు ఇవ్వలే మా అన్న బెయిల్కి పైసలు పెట్టి నేను బయటికి తెచ్చిండు అండ్ ప్రతిసారి నేను తొక్కాలనుకున్న ప్రతిసారి నేను బౌన్స్ బ్యాక్ అయి పైకి వచ్చిన ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ నాకు ఎలిదేం కొత్త కాదు నా ఒక్కని కట్టలే రాజకీయాలకి రావాలనుకున్న ప్రతి ఒక్కరిని కూడా నేను ఒక ఎగ్జాంపుల్ 2015 ఎన్ఎస్ఓ రాష్ట్ర అధ్యక్షుడు అయినప్పుడు ఎగతాళి చేసారు వీడు స్పెక్స్ పెట్టుకుని డాక్టర్ లేకున్నాడు వీడేం చేయగలుగుతాడని అనుకోర్రు నన్ను నేను ప్రూవ్ చేసుకున్నా 2018లో తెలివిగా నన్ను నేషనల్ సెక్రటరీగా ప్రమోట్ చేసి జనరల్గా జనరల్ సెక్రటరీ చేస్తారు సెక్రటరీగా ప్రమోట్ చేసి కొంతమంది వ్యక్తులు ఒక నాటకం ఆడి పొలిటికల్ డ్రామా ఆడి నన్ను తొక్కాలనుకున్నారు ఆ రోజు కూడా అన్నారు బల్మూరు వెంకట్ పార్టీ మారుతాడు వీడు టీఆర్ఎస్ కొవ్వొట్టు హరీష్ రావుకి దగ్గర కేసీఆర్కి దగ్గర కేటీఆర్కి దగ్గర అన్నారు నా పైన ఆరోపణలు చేస్తారు అంతా పార్టీ దగ్గర వెళ్ళిపోయారు అందరు పక్క పార్టీలో పోయి చేరినరు అప్పుడు కూడా పార్టీ నుండి కొట్లాడినా పార్టీ ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా ప్రతి ఎమ్మెల్యే కూడా ఎవరితోటి పంచాయతీ పెట్టుకోకుండా 15 నికాజ్గా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నిలబడ్డాను దాని తర్వాత హుజరాబాద్ ఎన్నికల్లో పెద్దపల్లి టికెట్ అడిగిన టికెట్ రాలే అక్కడ ఉన్న ఏదైతే ఎమ్మెల్యే టికెట్ వచ్చిన అభ్యర్థి కూడా నన్ను ప్రచారానికి పిలవలే ఆ ఎలక్షన్స్ లో ఏదైతే బల్మూరి వెంకట్ అసలు ఇక్కడ లోకలే కాదు బల్మూరి వెంకట్ చెప్తే ఒక్క ఓటు కూడా పడదని చెప్పి అప్పుడున్న అప్పుడు అలా పోటీ చేసిన అభ్యర్థి గారు మాట్లాడినరు దాని తర్వాత మాదే వారే ఎలక్షన్ ఓడిపోయినాక బల్మూరి వెంకట వల్ల ఓడిపోయిందని వారే పోయి ఆ రోజున పిసిసి ప్రెసిడెంట్ కి లెటర్ ఇచ్చారు మీ మీద నా పైన ఆ రోజున పిసిసి ప్రెసిడెంట్ గారు నన్ను అడిగారు అడిగితే నేను ఒకటే చెప్పిన సార్ నా కాడ నేను చెప్తే నాకు నాకు 500 ఓట్లు కూడా లేను నేనేట్లు ఓడగొడతా సార్ ఆయన అని చెప్పిన వారు నవ్వినరు దాని తర్వాత కూడా ఏదైతే సంబంధించి నాకున్న బాధ్యతగా ఎన్ఎస్ఓ రాష్ట్ర అధ్యక్ష పదవికి వెళ్ళి నన్ను తప్పించాలని చెప్పి విపరీతమైన ప్రయత్నాలు జరిగినాయి అవన్నింటినీ కూడా పట్టించుకోలే కష్టపడ్డా కొట్లాడినా నా బాధ్యత నేను నెరవేర్చాలనుకున్నా విద్యార్థుల పక్షాన కొట్లాడ ఏదైతే వారి సమస్యల పరిష్కారానికి కొట్లాడాలనుకున్నా కొట్లాడినా కోవిడ్ సమయంలో ఎంతో మంది ప్రాణాలకు భయపడి ఇంటి బయటికి కూడా రాలేదు అన్ని పార్టీల నాయకులు ఎవరికైనా పోయి ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేయాలంటే సొంత నియోజకవర్గం ఏదైతే ఆ రోజున లీడర్లు బయటికి పోతే కోవిడ్ అవుతుంది అని చెప్పి వెంకట్ పోయి ఆడ కొంచెం వాళ్ళకి అది కావాలి ఇది కావాలంటే కూడా రేషన్ నేను సప్లై చేస్తాను నేను పోయి ఇచ్చిన ఇచ్చారు ఆఖరికి గాంధీ భవన్ లో స్టాఫ్ కి కోవిడ్ వస్తుంది అని చెప్పి గాంధీ భవన్ లో ఏదైతే సంబంధించి శానిటైజర్ చేయాలంటే కూడా ఎంతో మంది భయపడ్డారు నేను స్వయంగా ఎవరు శానిటైజ్ చేయడానికి రాకపోతే నేను మా హైదరాబాద్ అధ్యక్షుడు మేము ఏదైతే రితేష్ అభిజిత్ మేము కొంతమంది విష్ణు మేము పోయి శానిటైజ్ చేసి మేము కోవిడ్ బారిన పడ్డాము మాకు కోవిడ్ ఎఫెక్ట్ అయింది దానికి కూడా భయపడలే జైలు పోయినాము నవ్వుతూ దాన్ని కూడా ఏదైతే జైలు పోయినా కూడా నవ్వుతూనే జైలుకి పోయినాము ఎందుకంటే మేము ఎవరినో బెదిరించో ఎవరినో కొట్లాడో ఎవరినో డెకాటి చేసో బ్లాక్మెయిల్ చేసో జైలుకి పోలే సమస్యల పైన కొట్లాడితే మా గొంతుని అణచివేయాలనుకోరు మేము ఏదైతే సంబంధించి పార్టీలకు అతీతంగా కొంతమంది వ్యక్తులను ఆదర్శంగా తీసుకొని నవ్వుతూ జైలు పోయినాము జైలు బయటికి వచ్చినా కూడా అట్లనే కొట్లాడే చేసినాము మరి ఈరోజు మాట్లాడే నా కొడుకులు ఎవరికన్నా నిజంగా బల్మూరు వెంకట అనేటోడు కొట్లాట చేయలేదు బల్మూరు వెంకట అనేటోడు కష్టపడలేదు బల్మూరు వెంకట అనేటోడికి ఎటువంటి కష్టం లేకుండా ఎమ్మెల్సీ పదవి వచ్చిందని చెప్పి ఎవడన్నా మాట్లాడితే వారిని బయటికి నా ముందు తీసుకొని వచ్చి చెప్పమని చాలా మంది మాట్లాడతారు 20 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డాను ఎన్నేళ్ళు నువ్వు కష్టపడ్డావు అన్నది కాదు నువ్వు పార్టీలు ఉన్న ప్రతిరోజు ప్రతి క్షణం పార్టీకి ఏ రకంగా ఉపయోగపడ్డావు అనేది వాస్తవం అనేది ఇంపార్టెంట్ నేను 10 ఏళ్ళుగా నేను 100 ప్రోగ్రాంలు చెప్తా నేను తీసుకున్నాయి 10 ఏళ్ళుగా నా వల్ల ఎన్ని లక్షల మంది విద్యార్థులు లాభపడ్డారు నేను చెప్తా 10 ఏళ్ళుగా బీఆర్ఎస్ పార్టీ ఎన్ని అవినీతి అక్రమాలు బయటపెట్టిందని నేను చెప్తా అవుట్కమ్ అనేది ఫైట్ ఒకటి చేస్తే సరిపోదు ఫైట్ తో పాటు రిజల్ట్ కూడా ఉండాలి బ్రో ఇప్పుడు ఏదైతే మీరు
ఈ ఎలక్షన్స్లో విత్డ్రాల్ అయిన తర్వాత ఇది రెడ్డి వర్సెస్ వెల్మా అయిందంట ఎలక్షన్స్కి. జక్కిడి ప్రభాకర్ రెడ్డి గారు తనయుడికి రెడ్డిలందరూ సపోర్ట్ చేయడం, వెల్మా వాళ్ళకి ఎవరు సపోర్ట్, వెల్మాలో తొక్కే ప్రయత్నం జరిగింది. మళ్ళీ ఇంతకుముందు చెప్పినట్టు వెల్మా అతనికి సపోర్ట్ చేస్తే మంత్రి పదవి ఎక్కడ వస్తుందో, డైరెక్ట్ యాక్సెస్ టు ఇక సెంట్రల్ లెవెల్ వెళ్ళిపోతారు, మళ్ళీ పీసీ సిరీస్లు ఇవన్నీ వస్తాయని ఊహాజనంతో రెడ్డిలందరూ కలిసి జక్కిడి ప్రభాకర్ రెడ్డి గారు కొడుకుకి సపోర్ట్ చేసినారంట. రోహిత్ భాయ్ నేను వెల్మా అని చెప్పి ఈ రోజు కూడా నేను అనేక చెప్తాను, నేను అనేక సందర్భాల్లో చెప్తాను, అనేక సందర్భాల్లో నేను ఒకటే నీకు చెప్తున్నా, నువ్వు ఎన్ని చెప్పినా నా పార్టీని మా పార్టీలోని లీడర్లను నేను తిట్టాను, నేను ఒక మాట. రెడ్డి వర్సెస్ వెల్మా అయిందా లేదా ఎలక్షన్? సీ, ఉన్న వ్యక్తులకు సంబంధించి వాళ్ళకు ఉన్న రిలేషన్ లో, ప్రతి వ్యక్తి ఉన్నప్పుడు వాళ్ళకు ఉన్న రిలేషన్ లో వాళ్ళు ఎవరైనా ఒకటి రెండు సందర్భాల్లో కొంతమంది వ్యక్తులు సపోర్ట్ చేసి ఉండొచ్చు, నేను దాన్ని తప్పు పడతలేను. ఎవరికి ఉన్న ఒపీనియన్ వారికి ఉంటుంది. ఈ అంటే కొంతమంది రెడ్డేంది వెల్మేంది, నేను అన్ని కాంగ్రెస్ పార్టీలా పదేళ్ళు కొట్లాడినప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, హరీష్ రావు వీళ్ళందరూ ఉన్నప్పుడు ఏదైతే సంబంధించి వాళ్ళపై నేను కొట్లాడ చేసినప్పుడు అప్పుడు ఇదే రావు, ఇదే వెల్మా, ఇదే వెల్మా ఫైట్ చేసి నేను ఏమంటున్నా, నా పేరేంది, నన్ను ఏమని గుర్తుపడతాను? బలమూరి వెంకట అని గుర్తుపడతాను. నేను బలమూరి వెంకట నరసింహరావు అని కూడా ఎవరికి తెలియదు, బలమూరి వెంకటగానే నాకు గుర్తింపు. అసలు నేను ఏ కులం అని చెప్పో, ఎమ్మెల్సీ అయినాక నీ సొంటలో ఒకళ్ళు ఇద్దరు మీడియాలో చూపించి వెల్మా సామాజిక వర్గం అని చెప్తే తప్ప అసలు నేను వెల్మా సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని అని చెప్పి మా సొంత కులంలో ఎవరికి తెలియదు. ఎక్కడ చెప్పుకోకూడదు. అవసరం ఏంది భయ్యా, నేను బాగా బ్రాటప్ హైదరాబాద్ లా, నేను పుట్టి పెరిగింది హైదరాబాద్ లా, హైదరాబాద్ లో ఎవరే కులం అనేది ఉండదు, ఇక్కడ ఒక మిక్స్డ్ కల్చర్ ఉంటది. సరే, ఇప్పుడు మీరు సందర్భం కూడా రాదు, జక్కిడి ప్రభాకర్ రెడ్డి గారు తనయుడికి కాకుండా మిట్టపల్లి వెంకటేష్ కి సపోర్ట్ చేయడానికి కారణం ఏంటి? భయ ఒకటి, నేను ఎవరికి కూడా వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నా వాళ్ళకి సపోర్ చేస్తున్నా ఇవన్నీ ఏంటంటే విత్ ఇన్ ద పార్టీ ఒక ఇది ఒక ఇంటర్నల్ మెంబర్షిప్ ప్రాసెస్, ఇది దిస్ ఇస్ నాట్ ఎన్ ఎలక్షన్, ఇది ఎలక్షన్ కాదు. ఓకే, ఇది ఒక మెంబర్షిప్ డ్రైవ్ మటుకే యూత్ కాంగ్రెస్ ది. ఓకే, దీన్ని ఏదైతే కదలు కదలుగా సృష్టించి పార్టీని డామేజ్ చేయాలి, పార్టీలో ఉన్న విద్యార్థి విభాగాన్ని యువజన విభాగాన్ని డామేజ్ చేయాలని చెప్పి, సరే కొంతమంది టీఆర్పీ రేటింగ్ల కోసము, కొంతమంది ఇంటర్నల్ గా పార్టీలో కాన్ఫ్లిక్ట్ అయితే దాన్ని లబ్ధి తీసుకున్నామని చెప్పి మరికొంతమంది వ్యక్తులు ఆడుతున్న ఒక పొలిటికల్ డ్రామా. అరే, పార్టీలు ఉన్నోళ్ళు ఎవరైతే మీరు అన్న పోటీ చేసిన సోకాల వ్యక్తులు ఎవరున్నా కూడా, ఎవరైతే దాదాపు 11 మంది వేశారు, వాళ్ళందరూ కూడా రేపొద్దున బలమూరి వెంకట ఒక ఎమ్మెల్సీగా అందరిని రిప్రజెంట్ చేసే స్థానంలో నేను ఉన్నాను. మీరు ఎందుకు రిప్రజెంట్ చేసే స్థానంలో నేను ఆబ్వియస్లీ ఉన్నప్పుడు నా కింద ఉన్న ఏదైతే సంబంధించి వ్యక్తులకు ఎవరు ఉన్నప్పుడు, ఒక జిల్లాలో ఒకరికి ఒక ప్యానెల్ ఉంటుంది, ఒక ఆ వ్యక్తి ఇంకొక ప్యానెల్ ఉన్నప్పుడు ఆ కింద ప్యానెల్ ఆటోమేటిక్ గా నెక్స్ట్ ఉన్న వ్యక్తికి సపోర్ట్ చేస్తారు, ప్యానెల్ లేని వ్యక్తికి. ఇది జనరల్ ప్రాసెస్. మీరు మిట్టపల్లి వెంకటేష్ కి ఎందుకు సపోర్ట్ చేసినారు, అంటే మద్దతు తెలిపినారు అవుట్ రైట్? అంటే సి, ఒకటి రీజన్, నేను ఈ రోజు అటు వరకు ఎక్కడన్నా ఈ ఎలక్షన్స్ లో, అంటే ఈ ప్రాసెస్లో ఎలక్షన్స్ ఒక మీరు అనుకున్న ఎలక్షన్ ప్రాసెస్, మా మెంబర్షిప్ ప్రాసెస్లో ఎక్కడ కూడా నేను ఓపెన్ స్టేట్మెంట్ కానీ నేను ఏది కూడా ఇంటర్నల్ పార్టీ ఇష్యూ ఇది, అసలు ఎవరు దీనికి సంబంధమే లేదు. దీనికి అదే చెప్తున్నా నీకు, ఇప్పుడు ఇది బయటకు రాలేదా మీరు మద్దతు ఇస్తున్నారని చెప్పేసి? అంటే ఇప్పుడు ఒక విషయం, ఇప్పుడు అభిజిత్ ఉన్నాడు హైదరాబాద్ లో పోటీ చేస్తాడు, ఆయన విత్డ్రాల్ అయిపోయాడు కదా. ఎవరు? అభిజిత్ విత్డ్రాల్ అయిపోయింది కదా. ఎవరు చెప్పాడు? కాలేదా? అభిజిత్ ఇప్పుడు కూడా మెంబర్షిప్ చేస్తున్నాడు. సూర్యాపేటలో అంబేద్కర్ చేస్తుండ్రు, వరంగల్ లో సతీష్ చేస్తుండ్రు, వికారాబాద్ లో సతీష్ చేస్తుండ్రు, అట్లా ప్రతి జిల్లాలో ఖమ్మంలో సంతోష్ చేస్తుండ్రు, కొత్తగూడెంలో కార్తీక్ చేస్తుండ్రు. అంటే జిల్లా ప్రతి జిల్లాకి భూపాలపల్లి కరుణాకర్ గానీ, వరంగల్ ఊరల్ లో సాకేత్ గానీ, కరీంనగర్ లో అనిల్ గానీ, నిజామాబాద్ లో విపుల్ గానీ, అంటే ప్రతి జిల్లాకి కొంతమంది వ్యక్తులు ఉన్నారు, మహబూబ్నగర్ లో రమేష్ గానీ, ప్రతి జిల్లాలో కొంతమంది వ్యక్తులు ఉన్నారు. మెదక్ నీకు అదే నేను చెప్పుకుంటూ పోతే ప్రతి అసెంబ్లీలో వాళ్ళకి ప్రతి అసెంబ్లీలో ఒక వ్యక్తి ఉన్నాడు. అసెంబ్లీ అంటే చాలా, ప్రతి అసెంబ్లీ లెవెల్లో ఒక వ్యక్తి ఉన్నాడు. స్టేట్ జనరల్ సెక్రటరీ కొంతమంది మెంబర్షిప్ చేస్తుండ్రు. సో వీళ్ళందరూ కష్టపడి పనిచేసిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా పారాషూట్ లో ఓవర్ నైట్ పార్టీలో వచ్చి లేదా పక్క పార్టీకి వచ్చి వీళ్ళు ఎవరు చేస్తలేరు. లేదు, మిట్టపల్లి వెంకటేష్ గారికి మీరు మద్దతు తెలిపినారా లేదా? ఆ ఉన్న సంబంధించి, మాతో ఉన్న ఏదైతే సంబంధించి జిల్లాలో పోటీ చేస్తున్న వ్యక్తులు మెంబర్షిప్ ప్రాసెస్ ఒక ప్యానెల్ కి ఓట్ వేయాలి కాబట్టి వాళ్ళందరూ కలిసి ఆ వ్యక్తి ఉన్న సోగాడు మీరు అన్న ఇంకే వ్యక్తులు కానీ మా పార్టీ ఒక ప్యానెల్ ఉన్నప్పుడు అందరు కలిసి మాక్సిమం నెంబర్ ఈ ప్యానెల్ చూస్ చేసుకోరు. మీరు చూస్ చేయలేదా?
అరే మీకు అదే చెప్తున్నా, దిస్ ఇస్ ఇంటర్నల్ పార్టీ సిస్టమ్. ఓకే ఓకే, అది దిస్ ఇస్ ఇంటర్నల్ మా పార్టీ సిస్టమ్. ఇప్పుడు నువ్వు నేను ఒక ఇంటర్వ్యూ చేస్తావు, చాలా మంది ఎంతో మంది అది పెయిడ్ ఇంటర్వ్యూ స్క్రిప్టెడ్ ఇంటర్వ్యూ అని అంటారు. అది పెయిడా స్క్రిప్టెడా లాగి చేసినావా నీకు తెలుస్తుంది. అది నీ ఇంటర్నల్ ఇష్యూ. నువ్వు ఏం చేసినావు ఇంటర్వ్యూ చేయకముందు నువ్వు ఓన్తో తిరుగుతున్నావు, ఏందని ఎంత కెమెరా పెట్టుకొని రోజంతా తిరుగు కదా. ఓకే, అది ఇంటర్నల్ అంటున్నారు కాబట్టి అది మా పార్టీ ఇష్యూ. అది అండ్ పార్టీ డ్యామేజ్ అవుతుంది అని అంటే నేను 100% అది నా వల్ల కావాలని నేను అనుకోను. ఓకే సరే, లివ్ ఇట్ అబౌట్ దట్. ఇప్పుడు అసలు సిస్టల్ అయినది ఏది, మీరు 2 టర్మ్స్గా డబ్బు ఖర్చు పెట్టుకొని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2 సార్లు మీరు విద్యార్థి విభాగాన్ని ఎన్ఎస్ఏకి రాష్ట్ర అధ్యక్షుడు అయినారు, కొట్లాడి మరి పెద్ద తలకాయలతో కొట్లాడి మరి అయినారు. ఆర్థికంగా ఆర్థికంగా కానీ అర్ధబలం లేకున్నా కూడా రాజకీయం చేసి మీరు 2 సార్లు ప్రతిపక్షంలో మీరు నాయకుడు అయినారు, లీడర్ అయినారు. బట్ అధికార పార్టీ వచ్చిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీ నమ్ముకున్న ఒక విష్ణుని కానీ మిగతా 2-3 ఉన్నారు, వాళ్ళని చేయాలన్న ఆలోచన మీకు ఉన్నప్పుడు వాళ్ళని చేయకుండా ఒక వ్యక్తిని మీరు ఒక వ్యక్తిని చేయడంలో ఆంతర్యం ఏంటిది? రోహిత్ భాయ్ ప్రతిదానికి కూడా నీకు అదే చెప్తా. అది నేను అడిగినది కాదు. అరే ఇది ఇప్పుడు చెప్తున్నారే, విష్ణు అనేటువంటి నాకు తమ్ముడు, విష్ణు లెక్క దాదాపు నాకు దగ్గరకున్న వాళ్ళు ఒక 20-30 మంది ఉన్నారు. అంటే ఫుల్ ఫ్లెజ్డ్గా నన్నే నమ్ముకున్నారా? విష్ణు చేద్దాం అనుకున్నారా మీరు? నీకు అదే చెప్తున్నా, సమీకరణాల ప్రకారము ఒక్కొక్క సమీకరణకు సంబంధించి ఒక్కొక్క నేమ్ని పంపాలనే ఉద్దేశంతో పార్టీ సిస్టమ్ లైన్లో ఉండేటోడు బలమూరి వెంకట్. ఏదైతే ఓసీకి సంబంధించి విష్ణుని, నేషనల్ కోఆర్డినేటర్లు ఉన్న అజయ్ని అభినయ్ని, దానితో పాటు రెడ్డి సామాజిక వర్గ మహిళలకి లోకల్ని అంటే మహిళా కెలోకల్ని కూడా పంపాలని చెప్పి చందన గారిని, ఎస్సీ సామాజిక వర్గంకి వెళ్ళి వైస్ ప్రెసిడెంట్గా ఉన్న స్వామిని, మైనారిటీకి వెళ్ళి ఏదైతే సీనియర్గా ఉన్న అక్బర్ని, ఒక్కొక్క దాని ప్రకారం సోషల్ జస్టిస్ దాని ప్రకారం పేర్లు పంపాలని ఉద్దేశంతో ఆ ప్యానల్ని ఎంపానల్ చేసి ఒక అవుట్ గోయింగ్ ప్రెసిడెంట్గా వచ్చిన ఇన్ఛార్జెస్తో ఆ ప్యానల్ని నేను పైకి పంపడం జరిగింది. పైకి పంపినప్పుడు 100% ఆ ప్రాసెస్లో దానికి ఏజ్ క్రైటీరియా ఉన్న ప్రాసెస్ని అంటే మీకేమో ఎలక్షన్స్ ఉంటుంది, ప్రతిపక్షం ఉన్నప్పుడు ఎలక్షన్స్ ఉంటే అధికారం వచ్చిన తర్వాత అంటే మీరు కోట్లు ఖర్చు పెట్టుకొని ఫైట్ చేసి అయిపోతారు, మిగతా వాళ్ళు ఈజీగా ఇంటర్వ్యూ అయిపోతారా అంటే డౌట్ అయింది. అది ఇంటర్నల్ పార్టీ సిస్టమ్. అది మీరు మాట్లాడారు కదా పార్టీ గురించి, ఇప్పుడు మీకేం అవసరము సార్? నాకు అవసరమే లేదు. మా పార్టీలు ఉన్నది ఏదైతే ఇంటర్నల్ సిస్టమ్ లో, ఇది నాకు అవసరం లేదు. ఇంటర్నల్ సిస్టమ్ లో ఎవరన్నా చేస్తారు, నాకు అవసరం, దాంతో నష్టమైంది, నాకు అవసరం లేదు. అది మీ పార్టీకి సంబంధించిన విషయం. నాకు అవసరమైన విషయం ఇప్పుడు చెప్తాను. ప్రమాణ స్వీకారము, కొత్త ఎన్ఎస్సీ అధ్యక్షుడు ప్రమాణ స్వీకారానికి 2 సార్లు అధ్యక్షుడిగా ఉన్న తెలంగాణ రాష్ట్రానికి 2 సార్లు అధ్యక్షుడు ఉన్న వెంకట బలమూరు మరి ప్రమాణ స్వీకారం మరి ఎందుకు రాలేదు? ఎప్పుడైనా కానీ ఒక కొత్త వ్యక్తి వచ్చినప్పుడు పాత వ్యక్తి రిసీవ్ చేసుకుని అదే కూడా కూర్చోబెట్టి ఒక ఫోటోనో ఇంకేదోనో మోటివేట్ చేస్తూ తనకి హార్టీ కంగ్రాచులేషన్ చేయాలి. ప్రమాణ స్వీకారానికి మీరు ఎందుకు అటెండ్ కాలేదు? మీరు కొత్త వ్యక్తికి మీ మద్దతు ఎందుకు తెలపలేదు? మీరు అదే చెప్తున్నా, వాస్తవానికి అధికారికంగా మా తమ్ముని ప్రమాణ స్వీకారం అనేది నేషనల్ ప్రెసిడెంట్ తోటి ఇక్కడ చేసేది ఉంది. సో ఆ రోజు ఉన్న దానికి ఆయనకున్నది ఆల్ ఆఫ్ ఎ సడన్గా ఏదైతే 18th రోజు ఉన్నది దాన్ని ఇమీడియట్గా ప్రీపోన్ చేసుకొని అప్పటిదప్పుడు ఏదైతే సంబంధించి చార్జ్ తీసుకోమంటే ఆఫీస్లోకి వెళ్ళడం జరిగింది. నాకు ఏదైతే గంట ముందు కాల్ చేస్తే నేను అవైలబుల్ లేను, నాకు వీలు కాదని చెప్పి చెప్పడం జరిగింది. బస్సు కవర్ చేసినప్పుడు మీ మనసుకి ఆ విధంగా చెందిందా లేదా? నాకు చాలా మంది చెప్పిన విషయం, చాలా మంది అంటే మీ పక్కన ఉన్న వ్యక్తులు ఏంటంటే మా దాని ప్రమాణ స్వీకారానికి ఎందుకు పిలుచలేదు, 1 డే బిఫోర్ చెప్పడం వేరు, ఒక గంట ముందు చెప్పడం వేరు, ఆ విషయంలో మీరు బాధపడినా లేదా? నీకేంది, నీకు చాలా క్లియర్ ఏం చెప్పినా, నా పార్టీ సిస్టమ్ లో నాకు సంబంధించిన వ్యక్తులు ఏది చేసినా బాధ పెట్టినా దాన్ని నవ్వుతా, 100% తుడుచుకొని పోతా. బస్ ఇక నేను క్లియర్, ఇంకా 100% తుడుచుకొని పోతా నా పార్టీ. అదే భయ ఒకటి, వాడు రేపు పొద్దున వాళ్ళకి కష్టం వచ్చింది, సిస్టమ్ నడపాలంటే 100% వాళ్ళకు ఒక అండగా నిలబడాల్సిన బాధ్యత నాపై ఉందని నిలబడతా. రాను రోజుల్లో వెంకట బలమూరు పేరు, సారీ ఎమ్మెల్సీ వెంకట బలమూరు పేరు కనుమరుగు అయిపోతుందా? ఇదే ఈ విధంగా 8 నెలలే వెంకట్కి చుక్కలు చూపిస్తున్నారు. జస్ట్ ఒక 8 మంత్స్ గవర్నమెంట్ వచ్చి 8 మంత్స్లోనే ఎమ్మెల్సీ అయినంత పాపానికి, ఎమ్మెల్సీ అయిన పాపానికి వెంకట బాబుకి చుక్కలు చూపిస్తారు. బయట కాదు, మీ పార్టీకి సంబంధించిన వ్యక్తులే. ఇంకా మీదట రాను రోజుల్లో వెంకట్ అంటే ఎవరు అనే స్థాయికి అంటే ప్రజల్లో మీ పేరు ఎవరు చెరగొట్టారు? ఇట్లా నా లాంటి వాడు కానీ, మహేష్ లాంటి వాడు కానీ, ఇంకోటి పేరు లాంటి వాడు వాడితే వెంకట్ అనేది
అరే రోడ్ బాయ్ ఎవరికి సుఖాలు చూపించేది, ఎవడు ఎవరికి సుఖాలు చూపించేది, పార్టీలో సంబంధించిన పెద్దలు మీకు నాకా నాకా అలా అయ్యతరం కాదంటారా భయా? నీ కూడా చెప్తున్నా చాలా స్పష్టంగా, నేను అన్ని ఇడిచిపెట్టి తగ్గించినోని, నేను అన్ని ఇడిచిపెట్టి తగ్గించినోని, ఎవడో నాకు సుఖాలు చూపిస్తే చూసేంత అట్లా భయపడే రాజకీయం చేసేటోని కాదు నేను. ఇంకోటి నేను పొలిటికల్గా నాకేదో అయిపోతుంది పదవి కోసం అన్ని మోరల్స్ని వాల్యూస్ని ఇడిచిపెట్టుకొని రాజకీయం చేసేటోని కాదు నేను. నేను దిల్దార్గా మగోన్ లెక్కనే రాజకీయం చేస్తాను. అండ్ నిజంగానే నాకు ఎవడైతే సుఖాలు చూపించిండో, సుఖాలు చూపిద్దామని అనుకుంటుండో, వాడే సుఖాలు చూస్తాడో, అది డెస్టినీ డిసైడ్ చేస్తుంది, ఫ్యూచర్ విల్ డిసైడ్. అండ్ రేపు పొద్దున నిజంగా ఇప్పుడు కూడా వాళ్ళు ఏదో వాళ్ళు అనుకుంటుండ్రు, ఇప్పుడు కూడా నేను ఎవరిని పోటీ తీసుకుంటలేను, కాంపిటేట్ తీసుకుంటలేను, కాంపిటీషన్ అనుకుంటలేను. తెలిసి తెలియక ఏదో మా పార్టీలో ఉన్న కొంతమంది వ్యక్తులు సరే నాపై ఉన్న కోపాన్ని వారు తీసుకుంటారేమో, వాళ్ళ కోపం వాళ్ళకే రేపు పొద్దున జ్ఞానం వస్తుంది, లోక జ్ఞానం వస్తుందో, లేకపోతే వాళ్ళకే రేపు పొద్దున అవిజ్ఞతతోటి వాళ్ళ బుద్ధి వస్తుందని అనుకుంటున్నా. నిజంగానే వాళ్ళు అది మర్చిపోయి వెంకటరెడ్డి ఇట్లనే చేస్తే మేము ఏదో అయిపోతామంటే భయ ఒకటి చాలా స్పష్టంగా క్లారిటీ కూడా గుర్తుపెట్టుకో, నేను ఆ లైన్ దాటిన ఎవరైతే నిజంగా 40 ఏళ్ళు 50 ఏళ్ళు 60 ఏళ్ళు కూడా ఉండి కాంగ్రెస్ పార్టీలో ఆ నమ్మకాన్ని కానీ ఆ లాయల్టీని కానీ ఆ కష్టాన్ని కానీ గుర్తింపు తెచ్చుకోలేని వాళ్ళని దాన్ని నేను కాదని చెప్పి నేను ఒక మెసేజ్ అయితే ఇవ్వగలిగినాను. 31 ఇయర్స్కి నేను ఎమ్మెల్సీ అయినాను. సో అంటే ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అయితే కావాలనుకుంటారో ఎవ్వడు కూడా రేపు పొద్దున ఎమ్మెల్సీ పోయినా కూడా బల్మూరి వెంకట అనేటోడు ఎమ్మెల్సీ చేసిండే, నేను నాదొక సక్సెస్ స్టోరీ అయిపోయింది, దాన్ని అయితే గుంజలేరు, అయిపోయింది నాది. సరే రేపు పొద్దున ఇంకేదన్నా పొజిషన్ వస్తే పొజిషన్ ఉంటుంది, లేకపోతే ఎక్స్ఎమ్మెల్యే ఎక్స్ఎమ్మెల్సీ అనేది ఉంటుంది. మీరేం చెప్పదలుచుకున్నారు ఇప్పుడు? ఐఎమ్ సో హ్యాపీ, ఎందుకంటే ఏదైతే ప్రశ్నలు అడగాలన్నా కూడా జీలో దమ్ము ఉండాలి. బేసిక్లీ మీరు ఎప్పుడు కాంట్రవర్సీకి దూరంగా ఉంటారు. నేను చాలా సందర్భాల్లో మీకు చెప్పినాను, పలనోడు నేను తిడుతుండు పైసా, పలనోడు నేను నీ గురించి ఇట్లా మాట్లాడుతున్నా కూడా పోనీ పోనీ పోనీలే అనుకున్నారు. ఏ రోజు కూడా పార్టీ విత్ ఇన్ ద పార్టీ, ఇప్పుడు కూడా నాకు తెలిసి మీరు విత్ ఇన్ ద పార్టీ ఏం మాట్లాడినారు, ఎవరిని ఎన్ని ఎంతమంది పేర్లతో సహా నేను చెప్పిన అంటే అర్థమై ఉండొచ్చు, చూసేవాళ్ళు కూడా అర్థమైంది. వాళ్ళ గురించి మాట్లాడినా కూడా మా అన్న అన్నారు, మా బ్రదర్ అన్నారు, వాళ్ళ ఫ్యామిలీ అన్నారు, మా పార్టీ అన్నారు, అంత చెప్పినారు. సో వెంకట్ని పార్టీ నుంచి దూరం చేసే ప్రయత్నం ఎంత జరిగినా కూడా ఇంకా గట్టి అతుకుతున్నాడు తప్ప. మీరు ఇంతకుముందు ఒక మాట అన్నారు, వెంకట్ని ఎంత నేలకేసి గట్టి కొట్టినా కూడా ఏ ప్రెషర్తో అయితే కొడుతున్నారో దాని డబుల్ ప్రెషర్తో మీరు పైకి లేస్తున్నారు. తప్ప చిన్న చిన్న విషయం కూడా చెప్తావు భయ్యా, రేపు పొద్దున ఒక సందర్భం వస్తుంది సరే, 5 ఏళ్ళకో 10 ఏళ్ళకో మళ్ళీ టైం వస్తుంది, రోడ్డు పైన దిగి కొట్లాడే పరిస్థితి వస్తుంది. అది ఇక్కడ వస్తుందో ఢిల్లీలో వస్తుందో లేకపోతే ఇప్పుడే పోయి కొట్టాడాల్సి వస్తుంది. నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడే వచ్చేస్తుంది. అంటే నేను ఇక్కడ అంటే ఇప్పుడు నరేంద్ర మోడీ పైన వాళ్ళు చేసే విధానాల పైన కానీ సార్ వచ్చినాక చాలా సిచ్యువేషన్స్ వస్తాయి. నేను అనేటోన్ని దిగి కొట్టాడాల్సి వచ్చినప్పుడు మీరు అనే సోకాల వ్యక్తులు ఎంతమంది దిగి కొట్టాడగలుగుతారు, ఎంతమంది దిగి కొట్లాడలేరో నీకు తెలుసు నాకంటే బాగా. సో కొట్లాడినప్పుడు నా స్థానంలో నేను నిల్చొనే ఉంటాను సార్, నేను లాస్ట్గా నిల్చుంటానేమో ఆ లైన్లో. అంటే ఇప్పుడు అందరు ఫోటోలు కెమెరాలు ఉన్నాయి కాబట్టి అందరు ముందు ఉన్నారు. అవునవును, ఫోటోలు కెమెరాలు ఉన్నాయి కాబట్టి అందరు ముందు ఉన్నారు, నేను వెనకకి నిల్చున్నా, లాస్ట్లో నిల్చున్నా. అదే పొద్దున ఫోటోలు కెమెరాలు పోయి కొట్లాడనీకి విషయం వచ్చినప్పుడు నేను ఆడే నిల్చుంటా పోయా, ఆ ముందున్న వాళ్ళంతా నేను వెనకకు వచ్చేస్తారు. అదే రైట్ రైట్, ఇట్లా వెనకకి వెళ్ళిపోతుంటే మీరు ముందు ఉంటారు, నేను ఆడే నిల్చొని ఉంటాను. ఎగ్జాక్ట్. అండ్ చివరి నిల్చున్న పరిస్థితి వచ్చినప్పుడు నేను కొట్లాడతా. అండ్ ఇప్పుడు కూడా చెప్తున్నా, మా పార్టీలో ఉన్న ప్రతి ఏదైతే కష్టపడ్డ ప్రతి కార్యకర్త కోసం బల్మూరి వెంకట అనేటోడు 4 సంవత్సరాలు విత్ ఇన్ ద పార్టీ కొట్లాడుతానా బతిమాలతానా ఏం చేస్తానో కానీ ప్రతి ఒక్కరికి సముచిత స్థానం కల్పించే బాధ్యత నాది. అండ్ ఎవరైతే నిజంగా బల్మూరి వెంకట్ని మేము సుక్కలు చూపిస్తారు అని చెప్పి ఎవరైతే నీ కొంతమంది బయట ఉన్న వ్యక్తులు చెప్పినరో, బల్మూరి వెంకట అనేటోడికి సుక్కలు చూపించాలని అనుకుంటే అధికారం ఉన్న గడిలో చూపించలేకపోయినాయి. కేవలము నా అని నేను భావించినంత సేపే వాళ్ళు సేఫ్. వాళ్ళందరూ పార్ట్ టైం పాలిటిక్స్ని చేస్తారు, నా లైఫే పాలిటిక్స్, నా కెరియరే పాలిటిక్స్, నా ప్రొఫెషన్ అదే, నా కెరియర్ అదే, నా లైఫ్ అదే, నా ఫ్యామిలీ అదే, నాకు వేరే ఏమీ లేవు. సో పర్సనల్గా నన్ను దాంట్లో నన్ను ఒకసారి పర్సనల్గా ఏదైనా చేసి నన్ను డ్యామేజ్ చేస్తే ఒకసారి నేను అన్నీ మర్చిపోయి మన తన నాతి ఇవన్నీ మర్చిపోయి నేను గిన చేసిన అనుకోండి, బహుశా నాతో ఉన్నోళ్ళు నాతో ట్రావెల్ చేసిన వాళ్ళు నేను చేసిన పోరాటాలు చూసిన వాళ్ళు ఆ తప్పు అయితే చేస్తారని చెప్పి నేను అనుకుంటలే. నిజంగా వాళ్ళు ఆ తప్పు చేస్తే వాళ్ళకంటే పెద్ద మూర్ఖులు ఎవరు ఉండరు,
అన్నిటికీ సమయం వస్తుంది. సమయం వచ్చినప్పుడు నాకు గట్టి నమ్మకం ఏంటంటే పార్టీలో మీరందరూ ఇద్దరు వ్యక్తులు, రేవంత్ రెడ్డి గారు, భట్టి విక్రమార్క గారు, ఢిల్లీలో కేసీ వేణుగోపాల్ గారు, కన్నయ్య కుమార్ గారు, రాహుల్ గాంధీ గారు. నా పార్టీ రాష్ట్ర నాయకత్వం, కేంద్ర నాయకత్వానికి నేనంటే ఏంది తెలుసు, నా కష్టం ఏంది తెలుసు. దానితో పాటు క్రియాశీలకంగా ఈరోజు ఏదైతే సీఎం గారికి దగ్గరున్న కొంతమంది వ్యక్తులు ఎవరవుతున్నారో, వేమ నరేందర్ రెడ్డి గారు కానీ, ఫైవన్న కానీ, కొంతమంది వ్యక్తులు ఎవరైతే నిజంగా క్రియాశీలక పాత్ర పోషిస్తారో వాళ్ళందరూ కూడా బలమూరి వెంకట అంటే ఏంది, నా క్యారెక్టర్ ఏందో వాళ్ళకి తెలుసు, నేను నా కమిట్మెంట్ డెడికేషన్ ఏందో వారికి తెలుసు. 100% వాళ్ళందరూ ఏదైతే నేనేందో ఎవరికి తెలియనో వాళ్ళకి తెలిసినప్పుడు కుక్కలు ఎన్నో మరుగుతాయి. అది బయట పార్టీ కానీ మా పార్టీలో ఉన్నోళ్ళు కానీ నాకు వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఆల్రెడీ నేనేందో నేను ప్రూవ్ చేసుకున్నా, ఆల్రెడీ నేను ప్రూవ్ చేసుకున్న దానికి నా పార్టీ నాకు రివార్డ్ ఇచ్చింది. కానీ మీకు ఈ ఎలక్షన్స్లో మీరు యూత్ కాంగ్రెస్లో మీరు కంటెస్ట్ చేస్తున్నారంటే చాలామంది ఎమ్మెల్యేలు, కొంతమంది మీకు ఎమ్మెల్యేలు అవుట్రేట్గా ఎమ్మెల్యే తనీలు, ఉదాహరణకు తీసుకుంటే మన వేముల వీరేశం, మన నకిరికెల్ ఎమ్మెల్యే గారి అబ్బాయి సన్నీ వేముల అవుట్రేట్గా మీకు వర్క్ చేసినారు. ఈవెన్ తో ఈజ్ బిజీ విత్ ఈజ్ వీసా ప్రాసెస్ ఉన్న కూడా అట్లా నాకు తెలిసి సన్నీ మీ మీ గెలుపు కోసం కూడా చాలా మీరు తను కలిసినో లేదు నాకు తెలియదు కానీ మీ విషయంలో కానీ బల్మూరి వెంకట్కి జరిగే పోరాటము ఒక సాధారణమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి, సాధారణమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి రాజకీయాల్లో ఏదైతే వారసత్వం వస్తున్న వ్యక్తులకి మధ్యలో జరుగుతున్న పోరాటం. బల్మూరి వెంకట్ కేవలం నేను ఒక్కరిని కాదు ముందు చెప్పి ఇప్పుడు చెప్తున్నా, కానీ అది విత్ ఇన్ ద పార్టీ సిస్టమ్ కాబట్టి ఇది ఒక హెల్దీ ఫైట్ చెప్తారు. ఎందుకంటే ఇప్పుడు మీకు చెప్పినట్టు సన్నీ వేముల, వేముల వీరేశం గారు అబ్బాయి, మిగతా మీకు బాగా అవుట్ రైట్ చేసినారు. మీరు రోహిత్ భాయ్ నాకు సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి నేను రుణపడి ఉంటా. ఏదైతే నిజంగా వాళ్ళకి నేను ఏ రకంగా ఏ రోజు ఉపయోగపడాలి, ఏ రోజు వాళ్ళకి నా అంటే నాకు ఈ టైంలో నాకు అండగా నిలబడరో, వాళ్ళ కోసం నిలబడే అవకాశం నాకు ఎప్పుడు వస్తుంది వ్యక్తులకి, మరి సపోర్ట్ చేయలేని వ్యక్తులకు రేపొద్దున ఆ నియోజకవర్గంలో ఉన్న యువతనే వాళ్ళకి సమాధానం చెప్తారు. క్లోజింగ్ దిస్ ఇంటర్వ్యూ, లెట్స్ క్లోజింగ్ దిస్ ఇంటర్వ్యూ. ఎన్ని అవమానాలు జరిగినా, ఎన్ని ఇబ్బందులు జరిగినా ఆ రాళ్లతో కొట్టినా కూడా రాలే నా పూలు అనుకుంటున్నాడు వెంకట్ బల్మూరి. వాస్తవం చెప్పాలి అంటే ఈ 8 నెలల్లో నేను చెప్తున్నాను కదా, గత 10 సంవత్సరాలు ఏదైతే టీఆర్ఎస్ పార్టీ మీద అగ్రెసివ్ ఫైట్ చేసినప్పుడు కూడా అంత ఎమోషనల్గా బాధపడలేదు, వీక్ అవ్వలేదు. బట్ ఈ మనిషి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఎమ్మెల్సీ అయిన తర్వాత కూడా 8 నెలల నుంచి ఎన్నో ఇబ్బందులు పడుతున్నాడు. బట్ ఎక్కడ కానీ విత్ ఇన్ ద పార్టీ ఉంది కానీ ఎక్కడ పార్టీ లైన్ దాటలేదు, ఎవరిని విమర్శించలేదు, ఆ బాధ తనలో పెట్టుకున్నాడు. ఆ బాధని ఈరోజు కుల్లం కుల ద్వారా చూపించే ప్రయత్నం జరిగింది. అండ్ మళ్ళీ చెప్తున్నాడు, వెంకట్ ఈజ్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ యంగ్స్టర్స్, దట్స్ వాట్ ఐ వాంట్ టు సే. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ బ్రదర్. ఎప్పుడు మీ కష్టం వచ్చినా కుల్లం కుల రోహిత్ ఉంటాడు, యూ ఆల్వేస్ విత్ యూ. మీకు ఎన్నో ఛానల్స్ మిమ్మల్ని ఎమ్మెల్సీ అయిన తర్వాత ఇంటర్వ్యూ చేసి ఉండొచ్చు, చేసినాయి కూడా. నేను కూడా ఆ పొద్దు నన్ను అందరూ అన్నారు, అరే ఎమ్మెల్సీ వెంకట్ని చేయొచ్చు కదా, ఎమ్మెల్సీ అయ్యండి. నేను కష్టం ఉన్నప్పుడే వెంకట్ దగ్గరకు వస్తా, ఇంకో ఎమ్మెల్యే దగ్గరకు వస్తా, ఇంకో ఎంపీ దగ్గరకు వస్తాను, అవసరం ఉన్నప్పుడే రోహిత్ వస్తాడు. డెఫినెట్లీ వెంకట్కి ఎప్పుడు ఈ కష్టం వచ్చినా కుల్లం కుల్ల ఉంటుంది, ఎప్పుడు ఏమైనా కష్టం పెట్టినా మిగతా వాళ్ళని కష్టం పెట్టినా కుల్లం కుల్ల ఉంటుంది. అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ బ్రదర్. అండ్ యు ఆర్ సెట్ అన్ ఎగ్జాంపుల్ బ్రో, అమ్మాయి ఏషియాస్ ద యంగెస్ట్ ఎమ్మెల్సీ రైట్? ఏషియాస్ ఏం సెట్ చేయలేదు, కాంగ్రెస్ పార్టీ సెట్ చేసింది. యు ఆర్ యూ మ్యాడ్ విత్ కాంగ్రెస్ మ్యాన్? ఫస్ట్ తల్లిదండ్రుల తర్వాత కాంగ్రెస్ పార్టీ, భార్య వన్ తర్వాత కాంగ్రెస్ పార్టీ. నీకు తల్లి, తండ్రి, భార్య అన్ని సంసారం మొత్తం కాంగ్రెస్ పార్టీ. నీకు యు ఆర్ అ మ్యాడ్ ఫెలో విత్ కాంగ్రెస్ పార్టీ. ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. జై హింద్, జై కాంగ్రెస్.